Masuk. Silence. బాయ్ 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 అంకుల్ బాయ్ బాయ్. అఖిల ప్రెజెంట్ మేడం. వాసు వాసు ప్రెజెంట్ మేడం. అభి అబ్సెంట్ మేడం. ఏంటి అలా ఉన్నావు? అభి స్కూల్ కి రాలేదు నాన్న. సార్ మీ వాడు స్కూల్కి రాలేదని చూడండి సార్, మా వాడు మొహం ఎలా పెట్టుకున్నాడు. ఏమైంది సార్? ఎంతుండే లాభం సార్, అమ్మలేదన్న వాడి బాధను తీర్చలేనప్పుడు తను గుర్తొచ్చినప్పుడు అలా అయింతే అలా ఏడుస్తూ ఉండిపోతాడు. ఈరోజు వాళ్ళ అమ్మ చనిపోయిన రోజు. అభి ఎలా వెళ్తావురా? తెలీదంటారేంటండి? ఆయన వాడిని కొడితే నీకేమైందిరా? వాడిని కొడితే నీకేమైంది? వీణ కొడుకురా. వీణ ఫ్రెండ్ ఆంటీ. మరి వాడి దగ్గరికి వెళ్తావేంట్రా? ఫ్రెండ్స్ రాత్రంతా మా వాడు పడుకోలేదు, నన్ను పడుకోనివ్వలేదండి. అభి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తాడు, అసలు వస్తాడా రాడా అని నా బుర్ర తినేసాడు అనుకోండి. అయినా అంత పెద్ద స్కూల్లో సీట్ రావడం అంటే మామూలు విషయం కాదు కదండి. 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నానండి, లక్కీగా ఇప్పుడు దొరికింది. అభి బాగా చదువుకోవాలి, ఓకే? ఆల్ ది బెస్ట్, బయలుదేరదామా? అభి ఇది నా గిఫ్ట్.
హలో హలో, రోడ్డు అన్నాకి ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి. వెళ్ళు వెళ్ళు, పోతాను సార్. నువ్వు కూడా వెళ్ళు, వెళ్ళండి అయ్యా. అదేంటండి, అంత పెద్ద స్కూల్ కాదని మళ్ళీ ఇక్కడే? స్కూల్ దేముందండి, వాడి సంతోషం ముఖ్యం. కానీ లేని వాళ్ళ అమ్మని ఎలాగో తీసుకురాలేను. ఉన్న ఫ్రెండ్ నుంచి కూడా ఎందుకు వాడిని తీసుకెళ్లిపోవడం? వయసులో ఉన్నప్పుడు ప్రేమంటే ఏంటో తెలుస్తుంది, వయసు అయిపోతుంటే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఒక్క స్నేహానికి మాత్రమే వయసుతో పని లేదు, ఇట్టే తెలిసిపోతుంది. హలో, ఎరా, ఎన్నింటి కలుద్దాం? 6. సతీష్ గడు, వాడు నేను తీసుకొస్తాలే. ఓకేరా, చలో బాయ్. హలో, ఎరా ఎక్కడ నువ్వు? బయలుదేరండి రా, ఎక్కడ కలుద్దాం? సుభాష్ నగర్ లో మోర్ సూపర్ మార్కెట్ ఉంది కదా. ఉందా? ఎప్పుడు పెట్టారు? అదేరా, పక్కనే మెడికల్ స్టోర్ కూడా పెట్టారు కదా. ఎందుకు పెట్టారు? అక్కడ ఏదో బార్ అండ్ రెస్టారెంట్ ఉండాలి. వందనా బార్ అండ్ రెస్టారెంట్ ఏసి. ఇదైతే బాగా తెలుసు నాకు. అక్కడికి వచ్చి ఫోన్ చేయి, ఆ ముందే కాఫీ షాప్ ఉంది, అక్కడ కలుద్దాం. ఓకేనా? రే, కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా ఆరింటి తర్వాత ఫ్రెండ్ కాఫీ షాప్ లో కలుస్తాడారా? అర్థమైందిలే. 2 large whiskies with soda and ice cubes please. Yeah, ice cubes. Nikra. Pulpy orange. Endukura baitiki velli bedi ki paalu teeskostam meegadesa. Pulpy is fine. Eppudu edutara? సరే, అది కాదు కానీ అందరిని ఇన్వైట్ చేసావా? యా బాబాయ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్, కజిన్స్, నైబర్స్, ఆల్మోస్ట్ అందరిని కవర్ చేశాను. అరెస్ట్ కూడా పిలిచేలా ఉన్నాడు. సరే కానీ మాకే బాబాయ్ ఇన్విటేషన్. మరీ పెళ్లి కార్డు బార్ లో ఇస్తే చండాలంగా ఉంటుందని నేనే తీసుకురాలే బాబాయ్. అరే, పెళ్లి తర్వాత రావాల్సింది బార్కేరా, కావాలంటే అన్నాడు. నన్ను ఎందుకు రాలేదు మధ్యలో? ఇంతకీ నీ పెళ్లి ఎప్పుడు రా? మొగాడు అనేవాడు ఎంత ఫామ్ లో ఉన్నా మొగుడైన తర్వాత కోళ్ల ఫామ్ లో కోళ్ళు అంటాడు రా. ఏదో పూట పెళ్ళం ప్లేట్ లో పలావ్ అవ్వాల్సిందే. ఐ హేట్ మ్యారేజెస్ రా. నా పెళ్లికి మాత్రం ఒక్కళ్ళు కూడా మిస్ అవడానికి లేదురా, అందరు రావాల్సిందే. మా సంగతి ఓకేరా, కానీ వాసు అబ్బిల పరిస్థితి ఆలోచిస్తేనే అర్థం అవట్లేదు. ఇంత క్లోజ్ గా ఉండేవాళ్ళు ఇద్దరు, విడిపోతారని కల్లో కూడా అనుకోలేదు. అవును, వాసు టచ్ లో ఉన్నాడా? లేదు బాబాయ్, ఫోన్ లోనే, రెండేళ్ళే ఎందుకు కలిసి. మరి అభి, వీడు వాడికి సీనియర్లే, 4 ఏళ్ళే. కనీసం వాసు వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలుసు. వీడైతే ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఏమీ తెలియదు. ఎలాగైనా పట్టుకుందాం రండి. ఎలారా, కనీసం వాడు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా. ఎక్కడున్న ప్రపంచంలో ఏదో మూలైతే ఉండాల్సిందే. He owns this coffee shop.
అభి మంచి జాబ్, మంచి ఫ్రెండ్స్, రిలాక్స్ అవడానికి బియర్. నాకు తెలిసి పెద్ద ఫ్యామిలీ టెన్షన్స్ కూడా ఉన్నట్లేవు నీకు. అయినా నైట్ నిద్ర పట్టట్లేదంటే లవ్వా? అలా ఏం లేదు అభి, జస్ట్ క్యాజువల్ గా మెసేజ్ చేశాను. రాత్రి 12 చేసే మెసేజ్ క్యాజువల్ ఎంత అవుతుంది శ్రేయా? పర్లేదు చెప్పు. ఇట్స్ బీన్ మోర్ దాన్ 2 మన పరిచయమై, ఐ థింక్ యూర్ పర్ఫెక్ట్. ఈ డెసిషన్ తీసుకోవడానికి ఇంతకంటే టైం తీసుకోవడం అవసరం లేదనిపించింది. అభి, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఒక అమ్మాయి తనంతట తను లవ్ చేస్తానని చెప్పడం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం. బట్ ఐమ్ సారీ శ్రేయా, నిజంగా నీ మీద ఇప్పుడు నాకు అలాంటి ఫీలింగ్ కలగలేదు. ఐ డోంట్ మీన్ హర్ట్ యూ, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ మేబీ ఇంకొద్ది రోజులు కలిసి ట్రావెల్ చేస్తే నాలాగే నువ్వు కనెక్ట్ అవ్వచ్చేమో. నాలంటి వాడు కనెక్ట్ అయ్యే ఉద్దేశం ఉంటే ట్రావెలింగ్ దాకా అక్కర్లేదు శ్రేయా. బయలుదేరి ముందు బ్యాగ్స్ ఎత్తుకునేది ఎప్పుడే తెలిసిపోతే. నీ లవ్ని అక్సెప్ట్ చేయకపోవడం నేను తక్కువ చేయాలను లేక నేను ఏదో తోపునో కాదు. జరగందా గురించి అనవసరంగా నీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అంతేనా? జనరల్ గా అమ్మాయిలు అబ్బాయిలతో అంటారు, కానీ ఇవాళ ఇలా అనే ఛాన్స్ నాకు వచ్చింది. లెట్స్ బి గుడ్ ఫ్రెండ్స్. నీకు నేనంటే ఇష్టం లేదా లేక లవ్ అంటేనే ఇష్టం లేదా? ఐ మీన్ కాలేజ్లో ఆర్ రిపోర్టింగ్ అవుతాం. Welcome to Fight Class. Today our lecturers, Mr. Abhi and Mr. Vasu, will tell you what is fight.
ఎక్స్పీరియన్స్ తో చెప్పినప్పుడు ఎటకారంగా తీసుకోకూడదు మిస్టర్ రఘు. అసలు ఏం జరిగిందో కూడా అడగదా? తప్పు చేసింది మీ ఫ్రెండ్ రా. చేసింది ఫ్రెండ్ అయినప్పుడు ఆ తప్పు ఎందుకు అవుతురా జంగుల్ ఫెలో. అందుకే ఎక్కువ చదువుకోకూడదు అనేది, హ్యాపీగా మనతో ఉండేపని అక్కడ. అరే మనోడు పక్క సీట్ ఎవరనుకుంటున్నారు? మధులత 23 అంటే బెటర్ అనికి. ఎవరైతే ఉందిరా వాసుకి ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. ఓకేరా జాగ్రత్త, చెప్పాల్సిందేనరా. ఓకేరా బాయ్. ఇలా ఫోన్ చేయరు. ఓకే ప్రాజెక్ట్ వర్క్ మీద వాసు 2 మంత్స్ ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. రసా ఎక్కడో కెమిస్ట్రీ లెక్చరర్ ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ సీమంత్ ఫంక్షన్ అంటే వచ్చాను. అంటే అటెండ్ అవ్వకపోతే ఫీల్ అవుతారని. కొన్ని ఫంక్షన్కి వెళ్ళకపోతే ఫీల్ అవుతారు, కొన్ని ఫంక్షన్కి వెళ్తే ఫీల్ అవుతారు. హెడ్ ఫోన్ యాదవ్. రే సతీష్ సరదాగా సంప్రదిస్తున్న వినియోగదారుడు ఈ సమయంలో 6th పెగ్ లో ఉన్నాడు. దయచేసి రేపు మధ్యాహ్నం ప్రయత్నించండి. ఆబ్జిస్ వ్యక్తి కో సంపర్క రే హో వో ఇస్ లక్ 6th పెగ్ మే మౌజూద్ హే కృపయా కల్ మధ్యాహ్నం ట్రై కీజియే. అరే చీడి గింజలు ఇల్లాదలు అయ్యో సారీ నిజంగా చూసుకోలేదు. ఇట్స్ ఓకే అండి పర్లేదు, అది సేఫేగా నాదే ఉందండి మనిషిని, ఉంటే అంత పోతే అంత. ఇదేంటి చిన్నదబ్బా అండి, పర్లేదు చిన్నదేంటి. అనుమానంతో తన రెండో భర్తని మొదటి భర్త సహాయంతో చంపేసిన భార్య. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ గారు ఉన్నారా? ఓకే హలో డాక్టర్. రండి రండి. ఏమైంది? బైక్ మీద నుంచి కింద పడ్డాను డాక్టర్. నో ప్రాబ్లం నో ప్రాబ్లం. నర్స్ జ్వరం వచ్చినట్టుంటే పక్క హాస్పిటల్లోకి వెళ్ళింది. 1 మినిట్. ఏమండి నేను లైఫ్ లో ఇంకేం చూడలేదండి, కనీసం లవ్ కూడా చేయలేదు, ఇక్కడ తీసుకొచ్చారేంటండి? ప్లీజ్ కమ్. ఏం చేస్తున్నారండి? హలో ఏమండి ఏం చేస్తున్నారు? డోంట్ వరీ ఐ యామ్ హౌస్ సర్జన్. ఓ నన్ను ఉద్దేశం ఒక పిల్ల దగ్గరికి వెళ్తే ఏ బ్లూ క్రాస్ మెంబర్ అనుకున్నా డాక్టరా. టీచర్ కాటన్ బ్యాండేజ్ ఆ పైన ర్యాక్లో ఉంటుంది చూడు.
సీజర్స్. మోను సార్ లైఫ్ లో పోస్ట్ ఏమంటున్నారా పేరు? నేను రెగ్యులర్ గా వాడే ఇంజక్షన్ ఒకటి ఉందమ్మా, అది కూడా బాగా పనిచేస్తుంది. పెన్ను నో ప్రాబ్లం, రేపైనా చేయించుకోవచ్చు. ఓకే డాక్టర్, ఫీజ్ ఎంత? 5? నో 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 ప్లీజ్, ఐ విల్ పే. అక్కర్లేదండి, నా వల్లే కదా ఇదంతా. డాక్టర్ మీరు తీసుకోండి. ఏం చేశాడని తీసుకుంటాడండి ఫీజు? నిలబడి చూశాడు అంతే కదా. అయినా మీ కళ్ళకు మా డాక్టర్ గారు ఎలా కనపడుతున్నారండి? ఆయన ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయినా నేను తట్టుకోలేనండి. మేడం గారు మీరు వెళ్ళిపోండి, సార్ని తీసుకుని అర్జెంట్ వెళ్ళిపోండి. కరెక్ట్ గా చెప్పాను కదా సార్? ఆ డాక్టర్ ఏంటండి బాబు? సారీ. ఇట్స్ ఓకే, టేక్ కేర్. యూ టూ, బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఏం లేదు, ఇంటికి వెళ్ళాక అడుగుంటే బాగుండు, ఎందుకు అడగలేదు అని అలా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది, అందుకే అడిగేస్తున్నాను. మీ పేరు? మహా. అభి. గుడ్ నైట్. గుడ్ నైట్. పేరుతో పాటు కులం గోత్రం కూడా తెలుసుకోవాల్సిందిరా. గుడికి వెళ్ళినప్పుడు అర్చన చేయించేవాడు. లేకపోతే ఏంటి బాబాయ్, ఐఎమ్ సో అండ్ సో, వాట్ డూ యు డూ, హౌ డూ యు డూ, లెట్స్ మీట్ అన్నాడు అంటే పని అయిపోయేది. ఇప్పుడు చూడు. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ రా, వైజాగ్ లో కామన్ గా టైం స్పెండ్ చేసే ప్లేస్ లోనే మనకంటే ఎక్కువ ఎవరు తిరుగుంటారు. అలాంటిది మనకు కూడా ఎక్కడ తగలేదంటే డెఫినెట్ గా నీకు వచ్చిన వైరల్ ఫీవర్ కి రీజన్ మాత్రం వైజాగ్ అమ్మ అయితే కాదు. ఏంట్రా సాయిళ్ళు, నిజమే కదా బాబాయ్? అయినా జరిగింది ఏదో యాక్సిడెంట్ అన్నట్టు కాకుండా తన వల్ల నీకేదో నేషనల్ అవార్డు వచ్చినట్టు 3 రోజుల నుంచి అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు అంటే నీకేదో అయిందిరా. సరేరా, ఇక నుంచి తన గురించి మాట్లాడటం మానేస్తాను. ఓకేనా? కదా, సేమ్ టు సేమ్ నాకు ఇలాగే అనిపిస్తుందిరా. ప్రతి రోజు పొద్దున్న లేవగానే ఇవాళ నుంచి మందు మానేద్దాం అనుకుంటా. అవుతుందా? సాయంత్రం రావడం ఆలస్యం, బాటిల్ ఎత్తుకుంటే వెళ్ళిపోట్లా, ఇది అంతే. ఏరా, తనేనా? ఇందాకే కదా అమ్మాయి గురించి మాట్లాడనన్నాడు. అది మనతో డాల్డా, తనతో కాదు. ఓ, ఎలా ఉంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉందండి. 3 రోజుల నుంచి అసలు నిద్రే లేదు. ఒకటే ఆలోచన. ఏంటి? అదే, చేయనప్పు ఎప్పుడు తగ్గుద్దా అని. జస్ట్ మార్నింగ్ నుంచి ఐమ్ ఫీలింగ్ బెటర్. ఓకే, అనుకోలేదు మళ్ళీ కలుస్తా అని. నేను మాత్రం అనుకుంటూనే ఉన్నాను కలిస్తే బాగుండని. అదే, నేను బానే ఉన్నాను తెలిస్తే యాజ్ డాక్టర్ గా యూ ఫీల్ బెటర్ కదా అని. ఓకే. ఐస్ క్రీమ్? షూర్. ప్రియా, నువ్వు తినిపిస్తుంటే కరుగుతుంది కప్పులో ఐస్ క్రీమ్ కాదు, నా గుండె. I love you, Priya. I love you, darling. I love you too much. Yelara? Tellaga unte saripodu, brother. Talent undali. Hey, hey. Hey. Jealous. Huh? Order, sir. I'll have a Belgian dark chocolate. Sir. Pain koncho nuts no chocolate sauce. Okay, sir. For you? Edo oti cheppandi. మీకే ఇష్టం, నాకేం తెలుసండి. బటర్స్కాచ్. Yes ma'am. సో ఎక్కడ వైజాగ్ లో? పక్కన గర్ల్స్ హాస్టల్. జస్ట్ 1 వీక్ అయింది ఇక్కడికి వచ్చి. ప్రాపర్ కాకినాడ. మీరు? ఇక్కడే, మొన్న ఇంజనీరింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ రాశాను, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను.
చూస్తుంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తానట్లేదు, రిజల్ట్ ఏదైనా పర్లేదన్నట్టున్నారు. అదేంటి అంటే జుట్టు గడ్డం చూడగానే అర్థమైంది, డెఫినెట్ గా బాగా చదివి మంచి మార్క్స్ తో పాస్ అయ్యి ఉద్యోగానికి వెళ్లే రకం అయితే కాదు, ఇంకేదో అయి ఉంటుందని. బట్ ఇలా గిటార్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? అంటే నాకు ప్లే చేసి నచ్చలేదా? నో నో నో, ఇట్స్ నైస్. బాగా ఇష్టం. అలాగే ఇదే నా ప్రాణం, నా ప్యాషన్, నా ఫ్యూచర్ నేను అనగానే రేపు నా ఫ్యూచర్ ఏదైనా దీన్ని మాత్రం వదలను. ఇట్ ఆల్వేస్ బి పార్ట్ ఆఫ్ మై లైఫ్. మరి మహాకి? మహా అంటే మీరు మీరు అనుకునేంత పెద్దోళ్ళం కాదు, అలాగే నువ్వు నీకు అని పిలిచుకునేంత పెద్ద పరిచయం లేదు. సో మహా అని పిలిస్తే బెటర్గా ఉంటుందనిపించింది. పైగా మంచి పేరు మహా. నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? ఎక్స్క్యూజ్ మీ, బట్టర్స్కాచ్ చెప్పాను, స్ట్రాబెరీ. సారీ మ్యామ్, బై మిస్టేక్. ఇట్స్ ఓకే, పర్లేదు. తమ్ముడు ఒక నిమిషం. సార్. మంచిది, ఇది తీసుకెళ్ళి తనేం అడిగిందో అది పట్టరు. అర్థం ఎలా చెప్పానా? ఓకే సార్. పర్లేదేంటి, ఆడన ప్రసాదం పెడుతున్నాడు ఏంటి, పెట్టింది నేటానికి. ఇష్టం లేనప్పుడు ఎందుకు అడ్జస్ట్ అవటం? ఐమ్ సారీ, నాకు అనిపించింది ఏదో. ఇట్స్ ఓకే, అడ్జస్ట్ అవడం అలవాటు అయినప్పుడు ఇష్టాల గురించి ఆలోచించడం అనవసరం. ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి పిచ్చి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనే మాట చాలా చిన్నదవుతుంది. వితౌట్ మ్యూజిక్ మై డే విల్ బి మిస్టేక్. నచ్చిన ప్రపంచంలో బతకాలని ప్రపంచంలో చాలా మందికి ఉంటుంది, బట్ ఆ అదృష్టం దేనికైనా రాసి పెట్టుండాలి. ఇంజక్షన్ చేయించుకున్నారా? కేజీహెచ్ ఎనీ టైం రేపు ఫ్రీగా ఉన్నప్పుడు. ఓకే. ఏం కాదులేరు నాన్న, తగ్గిపోతులే. ఏమైంది? టీ తీసుకెళ్తుంటే కాలు స్లిప్ అయి కింద పడ్డానక్క, గ్లాసులు పగిలిపోయాయి. ఓనర్ కి కోపం వచ్చింది, వేడి నీళ్ళు తీసుకొని కాలు మీద పోస్తాడక్క. పోతున్నానక్క, మా అమ్మే ఇల్లేదు. అక్క తొందరగా కట్టక్క, అరగంటలో అక్కడ లేకపోతే ఓనర్ చంపేస్తాడు. రెండు రోజుల దాకా ఎక్కడికి కదలకూడదు. రెండు రోజుల ఇంకంతే అక్క. ఓనర్ అమ్మా, ఓనర్ అమ్మా ప్లీజ్, భయమేస్తుందమ్మా, ప్లీజ్ అమ్మా మాట్లాడమ్మా. అలా వినపడదన్నా, స్పీకర్ ఆన్ చేయాలి. హలో, ఎవరా? మీకు పిల్లలు ఉన్నారండి? ఆ ఇద్దరు. ఏం చేస్తుంటారు? పెద్దోడు ఐదు, చిన్నోడు మూడు. అయితే అందులో ఒక మాన్పించేసి మీ దగ్గర పనులు పెట్టుకోండి. రేపటి నుంచి మీ అబ్బాయి పనులు కాకుండా బళ్ళోకి వెళ్తే ఇలా భయపడాల్సిన అవసరం ఉండదు కదండి. వద్దన్నా ప్లీజ్, ఓనర్ వారానికి ఒక్కసారే కొడతాడు, కానీ టీచర్ రోజుకి ఒక్కసారైనా కొడుతుందంటగా మా అమ్మ చెప్పింది. స్కూల్ స్కూల్ అని గోల్ చేస్తుంటాలో చెప్పాను బాబు, తప్పలేదు. కొట్టదని చెప్తాను లేరా, బాగా చదువుకుంటావా? చదువుకుంటానన్నా. నెక్స్ట్ వీక్ జాయిన్ అవుతాను, ఫార్మాలిటీస్ ఉంటే దగ్గర చూసుకోండి. హే, ఇక్కడున్నావా? కుష నా ఫ్రెండ్ అభి. హాయ్. గిటార్ పార్టీగా గెట్ అప్ చూస్తేనే అర్థమవుతుంది. మహా రేపు సండే, వాట్ ప్లాన్స్? ఓ రేపు సండేనా? అది బాస్, తనదో ప్రపంచం లేండి. పార్టీస్ ఏమైనా ఉంటే చెప్పండి, పరిచయం లేకపోయినా పర్లేదు, అక్కడికి వచ్చి చేసుకుంటా. పార్టీస్ పెద్ద అలవాట్లేదండి. అవునా? మరి ఫ్రీడమ్ లో ఏం చేస్తుంటారు? మ్యూజిక్ బ్యాండ్ హియర్, సో వి జస్ట్ బ్యాండా. మీ
మీరిద్దరే అనుకున్నా. ఇంకా ఉన్నారా? హే ఉషా. హా ఓకే దెన్ బై. మా రేపు ఫ్రీ అయితే ఒకసారి బ్యాండ్ దగ్గర రావచ్చుగా, ఇట్ బి ఫన్. So these are my boys. That's Siri, John, Shashank and Shravan. Hello. Hi. Hi. Mahara, chepaga man kartu guddesindane. Tane. Oh. Ila kude evarina parichayam chestara? Avu enti music ventamarkaina laka? Yeah. One year singing nechukunanu. Geeta Subramanian gar daggara. Intlo valiki teliyakunda. Intlo valiki teliyakunda public ki party ki vellamani chusanu gaani ila singing nechukodaniki vellamani first time ninne chustunna. You want to sing? పర్లేదు, బయలుదేరుతాను, టైం అయింది. ప్లీజ్, చాలా బాగుంది. థ్యాంక్స్. నీకు ఎప్పుడు ఆలంపించిన వచ్చేసి. బాయ్. అక్కడే ఉండిపోదామన్నంతగా నచ్చేసింది ఆ ప్లీజ్. ఇక నుంచి వీలున్నప్పుడు కాదు, వీలు చేసుకుని మరీ వెళ్దాం అనిపిస్తుంది. హలో, ఆ డాడీ. హలో. నేనే చేద్దాం అనుకున్నాను రా, బిజీగా ఉంటామని చేయలేదు. బిజీగా ఉంటామని చేయలేదా, లేక నువ్వు బిజీగా ఉండి చేయలేదా? రే, ఎవర్రా అమ్మాయి? ఓ, ఎవరో సాయి గారు చెప్పారా? అడుగుతుంది ఫ్రెండే బాబాయ్. రే, నిజంగా ఏం లేదురా, ఏమైనా ఉంటే ముందు నీకే చెప్తాను. సర్లే, అంతా ఓకే అక్కడ? అంతా పక్కారా, కాకపోతే నువ్వు లేవుగా, పక్కింట్లో ఉన్నట్టుంది. యా కమింగ్. సర్రే అయితే రేపు కాల్ చేస్తాను. సరే. హాయ్. హాయ్, సారీ ఈ టైంలో. అవసరం టైం చెప్పి రాదు కదా, పర్లేదు చెప్పండి. డాడీ కాల్ చేశారు, రేపు వస్తున్నారంట. ఇలా జరిగిందని తెలిస్తే పెన్ని కాకినాడ తీసుకెళ్లిపోతారు. చాలా టెన్షన్గా ఉంది, నాకేం అర్థం కావట్లేదు అభి. అసలు ఏం జరిగిందో చెప్పకుండా నువ్వేం చెప్పినా నాకు అర్థం కావట్లేదు మా. ఓ సారీ, మా డాడీకి కారంటే చాలా ఇష్టం. అసలు ఇది కారంటే నమ్మటమే చాలా కష్టం. అంటే బాగా ఓల్డ్ మోడల్ కదా, పైగా డాడీకి జాబ్ రాగానే కొన్న ఫస్ట్ కార్ ఇది. మీ డాడీ కొంటమే కాదు, ఈ కంపెనీ అడమ్మిన ఫస్ట్ కార్ కూడా ఇదే ఉంటుంది. ప్లీజ్ అవి, దీన్ని ఇలా చూస్తే డాడీ తట్టుకోలేరు. ఏదో చేయి. ఏంటి చేసేది, దీని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇమేజెస్ దొరుకుతాయేమో గానీ స్పేర్ పార్ట్స్ అయితే ఎక్కడ దొరకవు. లైట్ తీసుకో, ఏం చేయాలి? చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఏం చేయలేము అంటే ఎలా? కంగారు పడకండి సిస్టర్, ఇక్కడ కాన్సెప్ట్ పేరు ప్లీజ్. ఓకే. అయినా ఎవరు రమ్మన్నారు నిన్ను? కరెక్ట్ గా ఆ టైంకి ఎదురుగా నీ వల్ల ఇలా జరిగింది. నా వల్ల ఇదొకటేనా? ఇంకొకటి. హే, బాగుంది డిజైన్, స్పైడర్. It's already broken. It's
అసలు ఎలా తిరుగుతున్నామా ఈ బండ్లో? డ్రంక్ అండ్ డ్రైవింగ్ కన్నా డేంజర్ తెలుసా? అయితే ఎక్స్టీరియరే ప్రాబ్లం, ఇంటీరియర్ కండిషన్ ఆసమ్. జాగ్రత్త. కారా నేనా? జస్ట్ ఎ మినిట్. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? గంటకోసారి కాల్ చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతుంటారు అంకుల్. మామ్ రన్స్ అ బ్యూటీ పార్లర్, ఫాదర్ హౌస్ హస్బెండ్. పోతే క్యాండిల్ వెలిగించడానికి అంకుల్. క్యాండిల్స్ ఏవి? కరెంట్ పోలేదు కదా అంకుల్. మహా, రూమ్ ఇస్ గుడ్ బట్ రూమ్మేట్ ఇస్ నాట్ గుడ్. వీలైనంత వరకు కీప్ అవే ఫ్రమ్ హర్. ఎంట్రన్స్ గురించేగా, డోంట్ వరీ మహా, నీ మీద నమ్మకం ఉంది, యు ఆర్ ద బెస్ట్. అక్కడ వేలలో ఒకరికో ఇద్దరికో సీట్ వస్తుందని మీ అమ్మ టెన్షన్ పడుతుంది. నేను అన్నాను, ఆలోచించక్కర్లేదే, షీల్ మేక్ అస్ ప్రౌడ్ అని. ఐ రైట్? శ్రేయాఘోషల్ సైలెంట్ గా ఉంది, వెళ్ళలేదా ఇంకా ఏఆర్ఎం అని కలవడానికి? ఏమన్ మహానికు, కాసేపు వస్తానంటావు కాసేపు రానంటావు, ఎందుకంత కన్ఫ్యూజను? నీకు రావాలనిపిస్తారా లేకపోతే లేదు? సింపుల్. నీకేదైనా సింపుల్లేలే, ఎందుకంటే నీకు నచ్చినట్టు నువ్వు ఉండగలుగుతున్నావు. అందరు అలా ఉండలేరుగా, నా సిచ్యువేషన్ లో ఉండే అప్పుడే అర్థం అవుతుంది. ప్రాబ్లం ఏంటి చెప్పండి, నా మీద పడతావేంటి? లేకపోతే ఏంటి?
నేను పుట్టగానే నా పేరేం పెట్టాలని ఆలోచించడానికంటే ముందే పేరుకు ముందు డాక్టర్ ఉండాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. అన్నప్రాసన రోజు అన్నిటితో పాటు స్టెథోస్కోప్ కూడా పెట్టిన ఫ్యామిలీ మాది. నా ప్యాడ్లెక్ కాకపోతే అన్నిటిని కాదని స్ట్రైట్ గా వెళ్లి స్టెథోస్కోప్ ని పట్టుకున్నానంట. కర్మ కర్మ. ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ డాక్టర్లు ఇంజనీర్లే. వాళ్ళ అదృష్టం కొద్దీ సచిన్ టెండూల్కర్, సానియా మిర్జా మా ఫ్యామిలీలో పుట్టలేదు. పుట్టుంటేనా సచిన్ ని ఇంజనీర్, సానియా మిర్జాని డాక్టర్ చేసేసుండేవాళ్ళు మా వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది నేను డాక్టర్ అయి పేషెంట్ చేపట్టుకోవడం, కానీ సింగర్ అయి చేతో మైక్ పట్టుకుని ఒక్కసారైనా పాడాలన్నది నా కళ అభి. వాళ్ళకి నచ్చినట్టు నా లైఫ్ ఉండాలనుకోవడం తప్పనట్లేదు, బట్ బతికే నాకు నా లైఫ్ నచ్చాలిగా. సమ్టైమ్స్ ఐ హేట్ మై సెల్ఫ్. ఇంతకు ముందుకి ఇప్పటికి ఒకటే తేడా, ఇదివరకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాలో నేనే అనేసుకుని నన్ను నేనే తిట్టేసుకుని సైలెంట్ గుండిపోయేదాన్ని. ఇప్పుడు చెప్పుకోవడానికి నువ్వు దొరికావు అంతే. నాకు మ్యూజిక్ కి రాసిపెట్టలేదు అభి, వదిలే. ఇక్కడికి అభి నిన్నే ఎక్కడికి తీసుకొచ్చావు? చనిపోయింది. చనిపోవడం అంటే ఏంటి కూడా సరిగ్గా తెలియదు. ఎక్కువ ఏడిస్తే తిరిగి వచ్చేస్తామని తెలియదు. ఎప్పుడు బాధ అనిపించినా ఇక్కడికి వచ్చేసేవాడిని. అప్పుడు వచ్చాడు మహావాడు. నాకు వాడికి పెద్ద పరిచయం కూడా లేదు. నా బాధను అర్థం చేసుకున్నంత వయసు కూడా కాదు వాడిది, జస్ట్ ఫ్రెండ్ అంతే. ఏడుస్తున్న నా దగ్గరకు వచ్చి నన్ను చూసి నా చేయి పట్టుకుని అప్పుడు దాకా ఉన్న బాధలోంచి బయటికి తీసుకొచ్చాడు. లైఫ్ లో ఇంకా బయటపడలేనే అనుకున్నాను, అంత సింపుల్ గా బయటపడతాను అనుకోలేదు. ఆ తర్వాత సిచ్యువేషన్ తో కంపేర్ చేస్తే ఏదైనా సింపుల్ గానే అనిపిస్తుంది. నీ విషయంలో కూడా అంతే. డాక్టర్ అంటే 24 గంటలు హాస్పిటల్లో ఉండక్కర్లేదుగా, రోజుకి 8 అవర్స్ అంతే. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. లైఫ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ మహా. అవును, ఇంకేమన్నా ఐ హేట్ మై సెల్ఫా. మనమే మనల్ని ప్రేమించలేనప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు మనల్ని ప్రేమించరు మహా. అయినా ఛాన్స్ వచ్చినంత మాత్రాన అందరూ సచిన్లు సానియాలు అయిపోరుగా. ఒకసారి పాడతానే కదా తెలిసేది మంది వాయిసా నాయిసా అని. నాయిసా ఏమనుకుంటున్నావు నువ్వు? బాత్రూమ్ లో నేను పాడేటప్పుడు వచ్చి ఏంటో తెలుస్తుంది నా టాలెంట్ ఏంటో. నీ టాలెంట్ తెలియడం కోసం మరి బాత్రూమ్ దాకా వస్తే బాగుండదమ్మా. నెక్స్ట్ వీక్ మేము పర్ఫామ్ చేయబోయే కాన్సర్ట్ లో నువ్వు పాడుతున్నావు. థాంక్స్ అభి. నీ బిఆర్ఐ లోపు నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? బిఆర్ విత్ అభియా. అడుగు. నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు నచ్చని విషయం ఏంటి? వాళ్ళందరూ తాగేసి నేను మాత్రం తాగకుండా వాళ్ళ టార్చర్ నేను భరించడం. మరి నచ్చింది? నేను మాత్రం తాగేసి వాళ్ళెవ్వరో తాగకుండా నా టార్చర్ వాళ్ళు భరించడం. ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి? మన గతంలో జరిగిన కథలు చెప్తే వినేవాడు ఫ్రెండ్, కానీ ప్రతి కథలో ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్. నీ భాషలో చెప్పాలంటే మనం హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఒంట్లో ఎలా ఉందరా అని అడిగేవాడు ఫ్రెండ్, నర్స్ ఎలా ఉందరా అని అడిగేవాడు బెస్ట్ ఫ్రెండ్. అభి మంచి ఫామ్ లో ఉన్నట్టున్నావు. ఏదో బియర్ లో. మరి బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి? మన పక్కన ఒకరు ఉంటే బాగుంది అనిపిస్తే బెస్ట్ ఫ్రెండ్, మన పక్కన ఒకరు లేకపోతే ఉండలేవు అనిపిస్తే లవర్. నేను ఎవరైనా లవ్ చేస్తే తన దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదేంటి? ఏంటి అడవటం? ఈ నవ్వు కోపం ఇష్టం ఇవేమైనా యాక్ట్ చేయొచ్చు, కానీ అడవటం మాత్రం యాక్ట్ చేయలేదు. మన కోసం ఒకరు ఏడుస్తున్నారంటే ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నట్టు. మరి నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? మనకింకా అదృష్టం కలగలేదు. డోంట్ వరీ, తొందరలోనే ఏడుస్తావు.
లైఫ్లోకి రావడం అన్నది ఇట్ మీన్స్ అలాట్. ఫ్యామిలీని కన్విన్స్ చేస్తానా లేక డాక్టర్గా మాత్రమే కంటిన్యూ అవుతానా తెలీదు, కానీ రేపు నా ఫ్యూచర్ ఏదైనా మ్యూజిక్ని మాత్రం వదలను. బయలుదేరుదామా. నాకు మహా మీద ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయో తనకి నా మీద ఇంచుమించి అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనిపించింది. పసుగడితో మాట చెప్పి ప్రపోజ్ చేసేద్దాం అనుకున్నాను. రాబి, ఏ వాడొస్తేనే కానీ ఇంటికి దారి కనబడదా నీకు? ఎక్కడ మాడు. థ్యాంక్స్ రమ్యా. హాయ్ అభి. హాయ్ అంకుల్. హాయ్. రే రే, ఏంట్రా సడన్ గా చెప్తే స్టేషన్కి వచ్చేవాడుగా. ప్రాజెక్ట్ ముందే అయిపోయింది బాబాయ్, అనుకోకుండా బయలుదేరొచ్చా. అభి నా బెస్ట్ ఫ్రెండ్. వాసు, మామయ్య బయలుదేరుతున్నారా, ఒకసారి రా. బయలుదేరా. వాడికి 2 నెలల్లో ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ మాట అది అనేసుకుంటే 2 వైపులా వెతకడాలు ఉండవుగా. ఏమంటావరా? నీకు ఇంకేం పని లేదా బామ్మ? ఇంతకంటే ఈ వయసులో ఇంకేం పని ఉంటుంది? చెప్పేందుకేం జరగలేదురా. లాస్ట్ ఇయర్ పెళ్లికెళ్ళాను కదా ఇంట్లో వాళ్ళతో, మహావాళ్ళ అనేది. చాలా రోజుల తర్వాత మళ్లీ తన నేను అక్కడే చూశాను. అప్పుడెప్పుడో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ వల్ల మాట్లాడలేదు మా ఫ్యామిలీస్ మధ్య. ఆ పెళ్లిలో మా బామ్మ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కి అందరూ సరండు. ఆ తర్వాత అకేషనల్ గా ఫ్యామిలీస్ కలవటం, మాట్లాడుకోవటం ఇలా చాలా జరిగాయి. మహాన్ చూసిన తక్కువ సార్లు మాట్లాడుకుని చాలా తక్కువ మాటలు, కానీ ఎందుకో తెలియదు తను నాకు బాగా నచ్చింది. తన గురించి నాలో నేను ఎలా అనుకోవటం తప్ప ఇలా అనుకుంటున్నాను మహాకి ఏమాత్రం తెలియదు. లక్కో గాడ్స్ క్రేస్ మా వెబ్బుకింగ్ లుక్స్ పాజిటివ్. నా విషయంలో ఇద్దరు ఫ్యామిలీస్ చాలా హ్యాపీ. నా లాంటి ఆలోచన తనకే ఉంటే అసలు ప్రాబ్లం లేదురా, బట్ తన మనసులో ఏముందో తెలియాలిగా, చూద్దాం. సర్లే, నా సంగతి అలా ఉంచు. నువ్వు లవ్లో పట్టం ఏంట్రా, ఎవరా అమ్మాయి, నా పరిచయం చేయవా? పృథ్వీని పరిచయం చేశా కుదరా, నేను లవ్ చేస్తుంది మహాన్. నువ్వు మహాన్ లవ్ చేస్తున్నావు తెలియగానే నేను సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోయి ఓ డ్రామా క్రియేట్ చేసి ఇలా చేయడం నా వల్ల కాదురా. పైగా నీతో నేను ఫేక్ గా ఉండను. అయినా ఒక అమ్మాయి అందంగా ఉందంటే ఇద్దరు ముగ్గురు వెంట పట్టడం కామన్. తనకు నూకే చేయగానే మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోట్ల, ఇది అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం, అంతే తేడా. అంటే తనంటే ఇష్టం అని మహాతో చెప్పేసేవా? ఏదైనా ఫస్ట్ నీకే కదరా చెప్తాను. నాకు నేనంటే ఇష్టం అని తెలుసు, కానీ అది లవ్ అని కాన్ఫిడెంట్ గా నేనే చెప్పలేనురా. ఇంచుమించు ఇద్దరు సిచ్యువేషన్ ఒకటే. తన మనసులో ఏముందో తెలియాలంటే ముందు మన మనసులో ఏముందో తనకు తెలియాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పేద్దాం. అలా క్యాపచినో. ఓకే సార్. నాకు అదే. ఓకే, 1 కోల్డ్ కాఫీ విత్ విప్ క్రీమ్, ఐస్ బ్లెండెడ్, నాట్ క్రష్డ్. ఓకే మ్యామ్. వెళ్ళేంత వరకు డాడీ మమ్మీలు ఇద్దరు నీ గురించే మాట్లాడుకున్నారు తెలుసా? ఆ రోజు వాడికి మంచి ఫ్యూచర్ ఉంది, నాకు తెలుసు వాడు పర్ఫెక్ట్ అని అలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. దే ఆర్ సో హ్యాపీ ఫర్ యు. అసలు
అసలు అనుకోలేదు మీరిద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారని. ఇట్స్ అ స్మాల్ వరల్డ్. అవును, ఏంటి సడన్ గా కలవాలన్నారు? వారం, నెల, ఆ తర్వాత చెప్పాలనుకుంది మహా, కానీ ఇప్పటికిప్పుడు ఇలా చెప్పాల్సి వస్తా అనుకోలేదు. నేను వీడు ఫ్రెండ్స్ కాకపోయి ఉంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. కానీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం రావటం మాకు ఇష్టం లేదు. సో సో ఏంట్రా పొన్న పక్కన మహా, ఎప్పుడైతే వీడు నేను మీ అన్నయ్య పెళ్లి చూశాడో అప్పుడే ఫ్లాట్ నీకోసం గుండెల్లో గుడి, చర్చి, మసీదు అన్నీ కట్టేశాడు. మామూలుగా ఒక అమ్మాయి గురించి మాట్లాడటం ఇప్పుడు వినలేదు. అలాంటిది ఎంత ఫీల్ అయి మాట్లాడింది ఫస్ట్ టైం నీ గురించి. బయటికి చెప్పట్లేదు కానీ హీ లవ్స్ యూ లాట్. ఎప్పుడన్నా చెప్పరా. నాకు నీ మీద ఉన్న ఫీలింగ్కి లవ్ అనే మాట కరెక్ట్ కదా తెలియదు మహా, ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు ఇట్స్ మోర్ దాన్ దట్. లవ్ అంటే కొద్ది రోజులు కలిసి ట్రావెల్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని కలిసి బతికితే బాగుంటుందా లేదా అని ఆలోచించి తీసుకునే ఒక డెసిషన్. నిన్ను చూసి నెక్స్ట్ మినిట్ డిసైడ్ అయిపోయాను మహా, ఇక ఆలోచించక్కర్లేదని. ఇంట్లో వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకుందాం అనుకుని నేను పెళ్ళంటూ చేసుకుంటే మహానే చేసుకుంటాను ఇంట్లో ధైర్యంగా చెప్పేంతగానే వచ్చేసాను. బట్ నీ ఇష్టం ఏంటో తెలియకుండా నా ఇష్టం నువ్వు అని చెప్పడం నీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ అన్నట్టే, అందుకే అయిపోయాను మహా. నువ్వు కాదంటే ఏమవుతానో తెలియదు కానీ అవునంటే మాత్రం నాకంటే హ్యాపీగా ఇంకెవరు ఉండలేరు మా. వాట్ అమ్మా వాసు, వాట్ ఇస్ అమ్మా, ఏదో ఫ్లోర్లో నీ గురించి అలా ఫీల్ అయ్యాడన్నాను కానీ వీళ్ళు ఎంత ఫీలింగ్ ఉందని నిజంగా నేను అనుకోలేదు మహా. నాకు మా ఫ్రెండ్షిప్ తప్ప ఇంకో ప్రపంచం తెలియదు మహా. లైఫ్లో అన్నిటినీ క్యాజువల్గా తీసుకునే నేను సీరియస్గా తీసుకుంది వీడిని తర్వాత నిన్నే. మనం అలా యాక్సిడెంట్తో కలవటం, ఇద్దరికి మ్యూజిక్ ఇష్టం అవటం, ఈ ట్రావెల్లో నాకే తెలియకుండా కనెక్ట్ అయిపోవటం, ఇదంతా నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది. వీడు వచ్చాక వీడితో మాట్లాడినతో చెప్తాం అనుకున్నాను కానీ ఇలా వీడితో పాటు నీకు చెప్పాల్సి వస్తా అనుకోలేదు. జనరల్గా ఒక అమ్మాయిని చూడటం, వెంటబడటం, తనే లైఫ్ అనుకుని బతికేయడం ఇదంతా టైం వేస్ట్ అనిపించేది. కానీ ఎప్పుడైతే నిన్ను చూశానో నీకోసం ఎంత టైం అయినా వేస్ట్ చేసి అనిపించింది. మనకొకరు ఎంత నచ్చారో చెప్పగలిగితే అది ఇష్టం. ఎంత ఇష్టం చెప్పలేకపోవడమే ప్రేమ. చెప్పలేనిది ప్రేమ నాకు ఉంటే నువ్వు అవునన్నా కాదన్నా రేపు నా ఫ్యూచర్ ఏదైనా యుల్ ఆల్వేస్ బి ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నేను చెప్పాను కదా నువ్వు వెంటనే ఏం చెప్పక్కర్లేదు. టేక్ యువర్ ఓన్ టైం. నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు. నీ అంతటి నువ్వు చెప్పేంత వరకు ఈ టాపిక్ గురించి నీతో అసలు డిస్కస్ చేయం. ఏంట్రా వాసు, మంచి ఫామ్ లో ఉన్నా ఊరుకోరా. అది కాదురా ప్రిపేర్ వచ్చావేంటి? లేదు బాబాయ్, ముందు చెప్పండి నేను ప్రిపేర్ అయ్యాండిగా. ప్రపోజ్ చేయడం ఏంటి? సడన్ గా వచ్చి చెప్పేసరికి ఏం అర్థం కాలేదు. తర్వాత ఆలోచించాను, తప్పై ఉంది. దీన్ని ఇష్యూగా ఫీల్ అయ్యి పొసెసివ్ గాను ఈగో కింద తీసేసుకుని వాళ్ళు వాళ్ళు గొడవ పడకుండా జెన్యున్ గా అనిపించింది చెప్పారు. వాళ్ళు ఫ్రెండ్షిప్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో నా మీద ఉన్న లవ్ కి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వడం నాకు చాలా నచ్చింది. ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు ఉషా, కానీ అర్థం చేసుకున్న వాళ్ళు దొరకడం చాలా కష్టం. ఆ విషయంలో వాళ్ళిద్దరు ది బెస్ట్. ఇంతకీ నువ్వెవరిని లవ్ చేస్తున్నావు?
అమ్మిచ్చిరమ్మంది. ఏమైంది మహా? డాడీ వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా వాసు, 2 డేస్లో కాన్సర్ట్. నేను మ్యూజిక్ ట్రూప్కి వెళ్ళడం వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పటిదాకా ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కాన్సర్ట్ పర్ఫార్మెన్స్ అంటే డెఫినెట్గా తెలిసిపోతుంది. ఎలా రియాక్ట్ అవుతారు అని చాలా టెన్షన్గా ఉంది. ఈ టెన్షన్లో నా మైండ్ అసలు పాఠం మీదకి వెళ్ళట్లేదు. నా కళ నిజమవడానికి నాకు వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ ఇది. రేస్లో పరిగెత్తుకుంటూ వచ్చి ఫినిష్ లైన్ ముందు ఆగిపోయినట్టుంది నా సిచ్యువేషన్. నేను వాసుని. వాసు, ఒకసారి మాకి వాసు మాయ మాట్లాడు. హలో డాడీ. ఎంతో ఆలోచించి ఉంటే తప్ప వాసు అంతలా మాట్లాడు. ఐ థింక్ ఈస్ రైట్. డాడీ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వచ్చిందంటే అన్ని పనులు మానేసుకుంటే ముందు సెటిల్ అయిపోతాను. ఆ క్రికెట్ ఎలాగో నీకు మ్యూజిక్ ఎలాగా? గో అహెడ్ నాన్న. థాంక్స్ డాడ్. ఇంకెప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఎక్కడ నువ్వు అయిపోకూడదు. ఆల్ ద బెస్ట్. కాన్సర్ట్ లో కలుద్దాం. బాయ్. తనతో ట్రావెల్ చేసింది కొద్ది రోజులే అయినా ఎప్పటికీ మర్చిపోలేను. ఇట్స్ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే బేసిక్గా ఏ రిలేషన్షిప్ అయినా నెక్స్ట్ ఏంటి అని ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బట్ నాకు అభితో ఉన్న రిలేషన్షిప్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఇట్స్ ప్యూర్. మళ్ళీ అందరిలాగా అది లవ్ అనో లేక పెళ్లి చేసుకుంటే బాగున్నానే ఆలోచనతోనో దాన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. పైగా తనతో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మా మధ్య ఉన్నది లవ్ అని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఇక పెళ్ళంటావా? ఇట్స్ టోటలీ డిఫరెంట్. కేరింగ్, సిన్సియర్, ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్ ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయని కాదు, ఇవన్నీ నీలో ఉన్నాయని నాకు అనిపించింది. బాగా ఆలోచించాను వాసు. యు ఆర్ మై రైట్ చాయిస్. తొందరలోని ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం. ఏంట్రా మహా? ఓకే అంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తొందరలో ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అంది. చాలా హ్యాపీరా. మీరు ఫేస్ చూడరా వెళ్ళిపోతుందో. మీ అబ్బా బాబాయ్. సారీరా, మనం మళ్ళీ కూర్చుందాం.
రే వాసు, రే రే వాసు, 10 నిమిషాలు ఉంటా. ఏంట్రా వాడేంట్రా, వాడి గురించి పార్టీ ప్లాన్ చేస్తే వాడే వెళ్ళిపోయాడు. సరేరా ఏమన్నా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీరా, అదే మంచి టైం అని వాళ్ళ ఇంట్లో మా విషయం చెప్పేశాం. అందరూ చాలా హ్యాపీ బాబాయ్. ఏమైందిరా, ఎందుకు ఇలా ఉన్నారు? నిన్న మహా వాళ్ళ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ మాత్రమేనా బాబాయ్? మరి సారీ రాబి, మర్చిపోయాను. నువ్వన్నా గుర్తు చేయొచ్చుగా. అలవాట్లేదు కదా ఇప్పుడు గుర్తు చేయటం. ఇప్పటికి మారు అనుకున్నాను. నిజంగానే మర్చిపోయాను రా, సారీరా. మహా వాళ్ళ ఇంట్లో మా గురించి మాట్లాడటానికి అదే రైట్ టైం అనిపించి వెళ్ళాల్సి వచ్చిందిరా. ఆప్రాణి మహాభారతం ఏదో ప్రపంచంలో ఒక్కడే భ్రమించినట్టు. సతీష్, మైండ్ యువర్ వర్డ్స్. మైండ్ లో ఉన్న వర్డ్స్ రా. వాళ్ళగా సైలెంట్ ఉంటున్న నాకు చేత కాదు. ఏదో అమ్మాయి రాగానే ఫ్రెండ్స్ ని పక్కన పెడితే చీప్ మెంటాలిటీ నీకు వచ్చేసింది. వీడి గురించి నాకు అనవసరం రా, నేనేంటో నీకు తెలుసుగా. నువ్వు కూడా ఏంట్రా చిన్న విషయానికి? చిన్న విషయం? ఈ చిన్న విషయం అతను మన ఫ్రెండ్స్ చేసింది. బాబాయ్ వదిలేండి బాబాయ్, ఇది ఎక్కడికో వెళ్ళేట్టు ఉంది ప్లీజ్. అవునరా, నేను వెళ్ళి బీర్ తీసుకురావాలి. తీసుకురారా, వాసు గారికి పెళ్లి సెట్ అయిందిగా, అందరం సెలబ్రేట్ చేసుకుందాం. సరేరా, రేపటి నుంచి వారం రోజులు పడతాను, కలవను మాట్లాడను, మీతోనే ఉంటాను, ఓకేనా? నేనేం మాట్లాడినా నువ్వేం మాట్లాడినావురా. మానికి ఇంపార్టెంటే కాదనట్లేదు, కానీ తనకన్నా ముందు నుంచి ఉన్నారా మీ నీతో? సడన్ గా నువ్వు దక్కున్నట్టు మేము దక్కులేం. అంటే నువ్వు ఇంతకు ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా లేవు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. బాబాయ్ వదిలేరా. ఏంట్రా వదిలేది, నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది. నేను అదే అంటున్నాను రా, నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది. నేను తన లవ్ చేస్తున్నాను, కలిసి బ్రతకాలనుకుంటున్నాం, టైం స్పెండ్ చేస్తే తప్పేంటి? రేపు మీ లైఫ్ లోకి ఒక అమ్మాయి వస్తే అప్పుడు అర్థం అవుతుంది. మీరు నాలాగే ఉంటారా? ప్రపంచంలో ఏదైనా ఫ్రెండ్షిప్ తర్వాత నేను అనుకున్నాను, ఎంత ఫ్రెండ్ అయినా వాడి లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చేంత వరకే అని నువ్వు అంటున్నావు, అంతేనా? బీ ప్రాక్టికల్ రా, దేనికన్నా లిమిట్ ఉంటుంది. గీతలు గీసి నువ్వు ఇలాగే ఉండాలనే రైట్ ఎవరికి ఎవడ మీద లేదు. ఎవరి లైఫ్ ఆడదు బాబాయ్, నా లైఫ్ నాది, నాకు నచ్చినట్టు నేను అనుకుంటాను. నీ లైఫ్ నీకున్నప్పుడు మరి నా లైఫ్ నాకు ఉంటుందా? అభి, అరే
వస్తుందిరా. పదండి, ఆడ దగ్గరికి వెళ్దాం. ఆడ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటం ఏంట్రా, ఎక్కడికి? తెలీదు బాబాయ్, తిరిగి అయితే రానన్నాడంట. మళ్ళీ అని చెప్పారు. వెళ్ళిపోవటం ఏంట్రా? అది చెప్పుకుని సర్దుకుపోవాల్సిన విషయం నేను సీరియస్గా తీసుకున్నాడు ఏంట్రాడు. అయినా పైకి ఫ్రెండ్ ఫ్రెండ్ అంటాం కాదురా, నిజంగా మాటకు అర్థం తెలిసినట్టయితే అలా చేయడు. అది కాదురా. ఏది కాదురా, రావాలనుకున్నప్పుడు రావటం, వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోవటం, అంత ఆడిష్టం అయితే మధ్యలో నేనెందుకు? వదిలేయండి. రమ్యా అన్నయ్యా, నువ్వు 4 ఇయర్స్ నుంచి ఇక్కడే కాఫీ షాప్ ఉందే, నువ్వెప్పుడు వచ్చావు? జస్ట్ 3 మంత్స్ బ్యాక్ అంతే. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తున్నా, సో ఇంటర్న్ వచ్చాను. ఓ గుడ్. నీకోసం ఎంత ట్రై చేసావో తెలుసా? ఏమైపోయా? అసలు ఎవరితోనూ టచ్ లో లేవా? నిన్న సాయన వాళ్ళు వచ్చారంట తన పెళ్లికి ఇన్వైట్ చేయడానికి, కాల్ చేశారు. హలో, ఇస్ దిస్ మ్యాగీ వెడ్డింగ్ ప్లానర్? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు లేదండి మీ వాయిస్. హలో, వినిపించట్లేదండి. హలో హలో, నా మాట వినిపిస్తుందండి? హలో, చెప్పండి. హిల్ స్టేషన్ కదండి, అందుకే నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. వచ్చేసారా? నేను వచ్చేసానండి. ప్రాబ్లం ఏం లేదు కదా. మ్యాగీ ఉన్న చోట ప్రాబ్లమా? కూల్, మీరు హ్యాపీగా ఉండండి, నేను చూసుకుంటాను. ఏమైంది కనుక?
ఒక ఆధార్ కార్డు తప్ప ఉన్న కార్డులని ఏమాత్రం బ్యాలెన్స్ లేకుండా గీకేశారు. తీసుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ హవా. అసలు మనమెందుకండి ఖర్చు పెడ్డాం? ఏదో ఊళ్ళో వాళ్ల పెళ్లి కుక్కల హడావిడన్నట్టు. ఆ పోలికేంటి కనుక? థ్యాంక్స్ అమ్మా. ఇంత రిస్క్ అవసరమా అని. రేపు రీల్ మారితే? నువ్వు రిస్క్ అంటున్నావు, నేను ముందు చూపు అనుకుంటున్నాను. అదుంది కాబట్టే నేను ఎండీని, నువ్వు ఎంప్లాయీ. ఇప్పుడు మనం ఏం తింటున్నావు? దోశ. దేంతో? చేత్తో. చట్నీతో. ఒక్క చట్నీతోనే? పెళ్లికి 10 మంది వస్తే చాలరా దేవుడా అనుకుని ఈ రోజుల్లో 10 రోజులు పెళ్లి ప్లాన్ చేశారంటే ఎంత బలసనంలాగి ఉండాలి. నువ్వు అన్నట్టు వాళ్ళ దగ్గర 5కి 10కి చేయి చాపామనుకో అడుక్కు తినేవాళ్ళం అనుకుంటారు. అదే ఓ బిల్డప్ మెయింటైన్ చేస్తూ మనం ఓ రేంజ్ అని కలరింగ్ ఇచ్చామనుకో. ఇదే 2 దోశల్ని కొబ్బరి చట్నీతో, అల్లం చట్నీతో, టమాటో చట్నీతో, పొడి నెయ్యి సాంబార్లతో తినచ్చు. అర్థమైందా? అంటే ఎన్నిటితో తిన్నా తినగలిగేది 2 దోశలే కదండి. లైఫ్ లో నువ్వు ఎప్పటికీ ఎండి కాలేవు. తిను, బయలుదేరదాం. విస్కీ 4, బ్రాండీ 6, 6, ఒక కేస్ బియర్. ఎందుకండి ఇప్పుడే ఇన్ని? పెళ్లికొచ్చే కుర్రాళ్ళు ఫుడ్ లేకపోయినా కాంప్రమైజ్ అవుతారేమో కానీ మందు లేకపోతే చాలా కష్టం. రాత్రి 1 గంటకి 2 గంటలకి ఫోన్ చేసి మందు ఎక్కడ దొరుకుతుందని మనకి తప్పుడెందుకు? అందుకే ముందు చూపు. 11.5. ఇదిగోండి. ఈ మధ్య మొహటానికి కూడా ఎవరు మొహాలు చూడలేదండి. మగాళ్ళు కదా కనుక. హలో, సాయి గారు ఇచ్చారండి మీ నంబర్. ఎక్కడున్నారు? ఇక్కడే అండి. ఎక్కడ? నాకు గుర్తుపడడం చాలా ఈజీ అండి, అందులో కన్నా అందంగా ఉంటాను. ఏడ్చేవలే. హలో, ఎక్కడండి? ఓ హలో, హాయ్. హలో, దారిలో కొన్నామండి. దారిలో తాగడానిక? అయ్యో, తాగేంత దూరం లేదండి. లెట్స్ గో. వెల్కమ్ ఎవ్రీబడి. అరే ఎన్నాళ్ళైందిరా బాబాయ్ నిన్ను చూసి. ఐ మీన్ మై ఫ్రెండ్స్ వాసు, సతీష్, కౌశిక్. హలో. ఎతనవరండి బాబు, కనీసం మొహం కూడా చూడలేదు. మగాళ్ళు కూడా కొందరు మంచోళ్ళు ఉంటారు కనుక. రాగానే హైరాన్ హక్ చేసుకున్నావు వేస్తే ఇంకా ఫ్రెండ్ ఎందుకు అవుతాడు?
అయినా కోపం అందరి మీద రాదు బాబాయ్, అందరికంటే ఎక్కువ అని ఫీల్ అయ్యే వాళ్ళ మీద వస్తుంది. ఎరా నీళ్ళ తర్వాత ఇక్కడికి వస్తే ఇంకా మాట్లాడారా పార్టీ లేకుండా? వాటమ్మ సతీష్, వాట్ ఇస్ అమ్మా? అంటే ఆల్రెడీ నైట్ పార్టీ ప్లాన్ చేశాను, కుమ్మేద్దాం. ఎరా పార్టీ అన్నాడు? ఇదే బాబాయ్. సతీష్ వాడేడి? సతీష్ ఏంట్రాది పార్టీ అన్నారు, అరగంట ముందు పాడేసుకుని మరి వచ్చాను బాబాయ్. ఇది పార్టీ అయినా పాడే ఏంట్రా ఆవిడ పాడుతుందా ఏడుస్తుందా? అయినా ఇది పార్టీ ఏంట్రా? సాయి గారు నువ్వు మాట్లాడకచ్చుగా. అడిగానరా, పెళ్లి కూతురు వాళ్ళది ఏదో పద్ధతి గల ఫ్యామిలీ అంట. అక్కడికేదో మా అమ్మ సైనట్ శకుంతల, మా నాన్న గేడ్ బాబ్జీ అన్నట్టు. బాబాయ్ తనేరా పెళ్లి కూతురు? పక్కన ముసలోడేవాడు ఆడు పోయేలో పెళ్లి చూడాలని ఫోర్స్ చేస్తేనే ఇదంతా. ఓ యా, ఇంకా ఎలాంటి పెళ్లి బాబు? సార్ వాట్ యు వాంట్ సార్? పాయిజన్. పాయిజన్ నాట్ అవైలబుల్ సార్. డు యు వాంట్ ఎనీ అదర్ స్వీట్ సార్? థ్యాంక్ యూ సార్. మొత్తానికి పార్టీ మాత్రం అద్దరి పైలా చేశారా, సూపర్ అసలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మొయిబే, నీ అంతటా నువ్వు పలకరించడానికి వెళ్తే వాడు అవాయిడ్ చేయడం ఏంట్రా? కొంతమంది అంతేరా మామ, మారరు. రెడీ ఇమ్మెచ్యూరిటీ అండ్ స్టూపిడిటీ. లైట్ తీసుకురావాన్ని. కొంచెం గ్యాప్ దొరికితే చాలే, వెంటనే ఇద్దరు మధ్య రోడేసేస్తారు. ఆడు గురించి ఆడుబాటుగా మాడతానే ఒప్పుకోను. అలాంటిది ఏదో రకంగా నువ్వు కూడా ఫ్రెండ్ కాబట్టి సైలెంట్ గా ఉన్నా, లేకపోతే ముందు నువ్వు నాలుగు పుల్లలు రాలిపోయి. మామా సారీరా. రే కాలేజ్ ఫ్రెండ్ అనేవాడు మాక్సిమం లాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ గాలు విశ్లేషణ వరకే, ఆఫీస్ ఫ్రెండ్ అనేవాడు సాయంత్రం ఆరింటికి బైక్ ఎక్కి బాయ్ చెప్పేంత వరకే, కానీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ మాత్రం చర్చేంత వరకు. ఈ విషయం నీకు అర్థం కాలేదంటే నీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నా లేకుండా ఉండాలి, లేదా దున్నపోతలో పెరిగినా నువ్వు ఇంకా చైల్డ్ బై ఉండాలి. సరదాగా ఉందామని వచ్చాం, సరదాగా ఉందాం, ఓకేనా? హాయ్ వాసు, రైట్? ఐ యామ్ మ్యాగీ, వెరీ కాన్ఫిడెంట్, ఐ యామ్ వెరీ క్లియర్. ఇదే వాసు, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. వెహికల్ తీసుకెళ్ళిపో, రేపు కలెక్ట్ చేసుకుంటాయా? బాయ్. మా హిస్టరీ ఏంట్రా ప్రొద్దున్నే? యోగా బాబాయ్, మైండ్ కి హెల్త్ కి మంచిది. నాభి కే దోనో ఓర్ ముఠియా లగా దే, ముఠియా ఐసే జో మిలీ హుయి, శ్వాస బాహర్ ఛోడ్ కే ఆగే ఝుక్ జాయేంగి కమర్ మే. యాస్నరా యోగా బాబాయ్, డైలీ పొద్దున 6 గంటలకు అలారం పెట్టుకుని లేచి యోగా చూస్తామన్నారు. యోగా చేస్తారు కానీ చూడటం ఏంట్రా? అబ్బా నీ గురించి వాగినందుకు రఘు వాడికి అభి బాగా ఇచ్చాడు రా. ఆడు కాబట్టి వాడిని వదిలేశాడు. అదే ఆడి ప్లేస్ లో నేనండి, వాడి గురించి ఆడన వాగుంటే ఖచ్చితంగా కాళ్ళు ఎరగొట్టేవాడిని. మరి అంత ఫీలింగ్ ఉన్నప్పుడు మాట్లాడచ్చు వాసు గారు. మార్నింగ్. ఇవాళ కాకపోతే రేపన్నా మాట్లాడుకోవాల్సినా కదరా, ఎందుకు టైం వేస్ట్?
గా తీసుకుంటాడంటావా? సింపుల్ గా తీసుకోవడానికి మీరేమన్నా పప్పు నెయ్యేసి నోట్లో ముద్ద పెట్టారా? ముద్దు పెట్టారు. జస్ట్ వెనక్కి తిరిగి చూస్తేనే వెంటపడి ఓకే అనేంత వరకు వదలరు. అలాంటిది ముద్దంటే ఆల్రెడీ మంగళసూత్రం చేత్తో పట్టుకుని మండపం కోసం వెతుకుతూ ఉండుంటాడు. పదండి కనుక అనవసరంగా తాగాను కనుక. కనుక వెళ్ళి కీస్ తీసుకురా. కిస్ ఇచ్చేది మీరు, కీస్ తేవలసిందేనా? మీరే వెళ్ళి తెచ్చుకోండి. ఇట్స్ ఓకే డూడ్, వన్ వీక్ లో వచ్చేస్తాగా. బై. ఇదిగోండి మీ జీప్ కీస్. థ్యాంక్స్. సారీ, అంటే నైట్ మీరు డ్రాప్ చేశారు కదా, జీప్ ఆగ్గానే దిగి థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెంటనే వెళ్ళిపోయాను. పర్లేదు. వాసు, నైట్ వెళ్ళేటప్పుడు నీకు ముద్దు పెట్టాను కదా, ఏదో తాగి పాజిటివ్ ఎమోషన్ లో. ఇట్స్ నాట్ మీరేమనుకుంటున్నారు తెలీదు. ఇట్స్ లైక్ నాన్న, బెస్ట్ ఫ్రెండ్, ఇష్టమైన కుక్క పిల్ల, నచ్చినప్పుడు, ముద్దు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకుంటాం కదా, ఇది అంతే. ఇట్స్ లైక్ హ్యూమానిటీ. లాస్ట్ నైట్ మన ఇద్దరి మధ్య జరిగింది జస్ట్ హ్యూమానిటీ. ఇట్స్ ఓకే, అది జరిగిన ఫ్యూ సెకండ్స్ లోనే దాని గురించి మర్చిపోయాను. అక్కడ ఎందుకు వెయిట్ చేశానంటే నువ్వు ఇంట్లోకి జాగ్రత్తగా వెళ్ళవలేదా అని అంతే. ఎప్పుడు థమ్స్ అప్ అయినారా నువ్వు? అవును సతీష్, నేను ఒక అమ్మాయి లవ్ చేసింది కదా, ఏమైందిరా? చేసిన తప్పని తెలుసుకుని వెళ్ళిపోయి ఉంటది. అదేం కాదురా, ఒకరోజు మా విషయం మాట్లాడాలని వాళ్ళ నాన్న కలవాలంది. వెజ్ సలాడ్, బ్రాక్లీ కార్న్ సలాడ్, గార్డెన్ గ్రీన్ సలాడ్ ఫర్ యూ. అయ్యో అంకిల్, నేను తాగేటప్పుడు ఏం తిన్నా? అంతా అయిపోయిన తర్వాత అందరం బిర్యానీ తిన్నాం. ఓకే, ఒక 4 లార్జ్ విస్కీస్, 5 లార్జ్ విస్కీస్ విత్ సోడా అండ్ పెద్ద ఐస్ క్యూబ్స్ ఇలా రౌండ్ గా ఉండాలి. ఓకే. You drink? Yeah, uncle. తనకి చెప్పలేదా? యాక్చువల్లీ తను ఫస్ట్ కలిసింది కూడా ఒక పార్టీలోనే. తనలో నాకు నచ్చిన క్వాలిటీ తన కెపాసిటీ. షీఈస్ వండర్ఫుల్. తినంటేం కావాలి? నువ్వు ఇంటికి రా, చెప్తారు. తప్పే ఉంది, చెప్పచ్చు కదా. నీకు బుద్ధి ఉందా? ఎన్నాళ్ళైందిరా మనం అందరం ఇలా ఉండి, నా పెళ్లికి మన ఫ్రెండ్స్ అందరు రావడం ఇలా హ్యాపీగా. సాయి గారు, ఒకసారి ఇలా వస్తారా? ఓకే ఓకే, అరే ఒకసారి రండిరా. వెళ్ళే, అరే ఒకసారి రండిరా. మీరు వెళ్ళండిరా, నేను ఫోన్ చేసుకుని వస్తా. సరే. ఓ హలో అండి. టూ డేస్ ఎంగేజ్మెంట్ కదా, ఒకసారి సెటప్ అంతా చెక్ చేసుకుంటే బెటర్. మరి పెళ్లి కూతురు రిహార్సలే కదా, పర్లేదు, నేను చేస్తుంది. నేను డ్రెస్ చేసుకుని గాల్లోకి వెళ్తే నా బతుకు యూట్యూబ్ లో మోస్ట్ వాచ్ వీడియో అవుద్ది. మీరు వెళ్ళండి. నేనా? మీరైతేనే బాగుంటుంది, పదండి. ఓకే సాయి గారు, కమ్. సాయి వెళ్ళరా. అంటే తనతో పెళ్లి పెట్టుకుని వేరే అమ్మాయితో అంటే? అరే సతీష్, పో నువ్వు వెళ్ళరా. అరే నా సంగతి తెలిసిందే కదా, మనందరం చిన్నప్పుడు రంగులాటం ఎక్కితేనే నాకు 1 month జ్వరం వచ్చింది. ఇక్కడ కూర్చో. ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు, అమ్మాయి పెళ్లి కూతురు, ఇవాళ మీ ఎంగేజ్మెంట్. అంటే రేపు నా ఎంగేజ్మెంట్ కి చిన్న రిహార్సల్. ఏం కాదండి, ఇట్స్ జస్ట్ రిహార్సల్. నువ్వు ఉన్నాగా, ధైర్యంగా ఉండండి. విల్ రాక్. ఎస్ ఎస్ బాబాయ్, ఓకే, ఆల్ ది బెస్ట్. ఏ పాండు, స్టార్ట్ చేయ్. సూపర్
సూపర్ అభయ్, సూపర్ సూపర్ బాబా. చాలా బాగా జరిగిందండి, అత్రిపోయింది అంతే. ఏమైందండి? నిజంగానే రింగ్ పెట్టేశారా? ఏమైందండి మీకు? నైట్ అన్నా ముద్దే, తుడుచుకుంటే పోతుంది. ఎంగేజ్మెంట్ రింగ్ అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. కనుక రాత్రంటారా మందు తాగారు, మత్తులో ఏదో జరిగింది, ఓకే. మరి ఇప్పుడేంటండి, క్లియర్ గానే ఉన్నారుగా. వాళ్ల పెళ్లి అవుతుందో లేదో నాకు తెలియదు, గాని ఈ 10 రోజుల్లో మీ పెళ్లి అవడం మాత్రం ఖాయం. డీజే పెట్టుకునేవాడు, నాగిన్ డాన్స్ చేస్తాడు రా పిచ్చి మావాడు. హాయ్ గైస్, నమస్తే. హాయ్ రా. హలో అంకుల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. పెళ్లి కుదురుతుందో లేదో, బెంగళూరులో చిన్న పనుండి వచ్చాను. సరే, మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని. వాసు ఎక్కడ? జరిగిందాని గురించి ఆలోచిస్తూ ఇలా మాట్లాడకుండా ఉంటే ఎలా వాసు? ఏం మాట్లాడమంటారు అంకుల్? ఆంటీ చనిపోయిన రోజును మర్చిపోవటం తప్పే, వాడికంటే మహాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం తప్పే. తప్పని తెలిసినప్పుడు చెప్పాలిగా. వినలేదా? మళ్ళీ చెప్పాలి. అయినా వినలేదా? మళ్ళీ చెప్పాలి. వినేంత వరకు చెప్పేవాడు కదా అంకుల్ ఫ్రెండ్ అంటే. అలా వదిలేసి వెళ్ళిపోయినాడు ఏమనాలి? సరే, కోపం ఓ వారం, నెల, 2 నెలలు అంతే. వస్తాడని ఎదురు చూడని రోజంటూ లేదు అంకుల్ ఈ 4 ఏళ్ళలో. మహా చనిపోయినప్పుడు కూడా ఒక్కడనే. తను దూరం అయినందుకు నేను ఎంత బాధపడ్డానో, ఆ టైంలో పక్కన లేనందుకు కూడా అంతే బాధపడ్డాను అంకుల్. వాడికి తెలియదు కదరా ఏం జరిగిందో. తెలుసుకోవాలని ఉద్దేశం ఉన్నప్పుడు తెలియకుండా ఏది ఉండదురా. అంటే నువ్వు మహా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారనుకున్నాడేమారా? ఎలా ఉంటాను రా హ్యాపీగా వాడు లేకుండా? అంటే మహా బతుకుండి మేము పెళ్లి చేసుకుంటే చాలా? వాడు అక్కర్లేదా? తనున్నా లేకపోయినా, వాడు లేకపోవడం లేకపోవడమే. బాబాయ్ అంత దూరం నుంచి వచ్చాడు కదరా. దూరం అనేది వాడు ఉండే చోటుని బట్టి ఉండదురా, నా మనసులో వాడుకున్న చోటుని బట్టి ఉంటుంది. సారీ అంకుల్, మీరు చెప్పారను వీళ్ళేదో అన్నారను నేను ఫేక్గా బిహేవ్ చేయలేను. నేను నాలా నాకు నచ్చినట్టు వీటి ఒక్కడి దగ్గర ఉండగలను. మీరైనా అర్థం చేసుకోండి. Lost my wallet. Okay. Let me know if someone finds it. Okay, okay sir. Sure. Thanks. Arrangements anta okay ka? Tension padalsina pane led ma'am. Everything is okay. Cool. Hi Vasu. Hi. Na wallet ekkada miss ayindi. Avuna. Kanaka okka sari restaurant lo check cheyandi. Okay. Idena? Yeah. పొద్దునే 12 తీసుకున్నాను రా, నా కార్డ్స్ పనిచేయలేదని నువ్వు పడుకున్నావని చెప్పలేదు. అరే కౌశిక్, కేసు బీర్లు తీసుకున్నా. అంటే నిన్న వాసు అన్న మహా తనేనా ఫోటోలో? ఇద్దరు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారా? మహా వాసునే ఇష్టపడింది కదా. అంటే నీకు ఇంకొకటి అడిగినా ప్లీజ్. అడుగు.
వాసు ఘటం తన వల్లేనా? ప్రతిమ గారి సక్సెస్ వెనక ఒక ఆడదుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రతిమ గారి గడ్డం మనకు మాత్రం ఖచ్చితంగా ఆడుతుంటుంది. మీకు పెళ్ళైందా? మీకైందంటగా, ఉండలేకపోతే ఊరెళ్ళండి. ఐ మీన్ మీ ఆవిడ నదులు ఉండలేకపోతే. బాబు ధోని బ్యాటమ్మా నీకా? అయ్యో వద్దనా ప్లీజ్. ఏం కాదమ్మా, వెళ్ళు అక్కడి నుంచి నాడు. రే అభి క్రికెట్ ఆడదామా? రే కౌశిక్ రాబే వస్తున్నారా? ఈ నలుగురు నీ వైపు, ఆ నలుగురు నా వైపు, టాస్ ఆడదామా? ఓకేరా, టాస్ వేయి. టెయిల్స్ టెయిల్స్ yes బ్యాటింగ్. అది సరిగ్గా తిరగలేదు కాయిన్. అది కొడితే నువ్వు తిరుగుతావు గాల్లో. నా కొడుక బ్యాటింగ్. నువ్వు మొగాడివైతే, ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే నీలో ప్రవహించేది రక్తమే అయింది. నాకు ఫస్ట్ బ్యాటింగ్. ఆడు రే బాల్ అయ్యరా. బాబు కొంచెం వెనక్కి వెళ్ళమ్మా, ఇక్కడ అనుకో బూతి పచ్చడైపోతుంది. పర్లేదు అంకుల్, మీరు ఆడండి. ఓట్స్ బిస్కెట్ ఏరా. గడ్డి పీకరా నీ ఆడ. అరే క్రికెట్ మొహంత కాదురా, బ్యాట్ ఆడతారా? అంకుల్ అండరామ్స్ ఏమంటారా? తాతగారు వెదర్ చాలా బాగుంది. yes, yes. చూడండి ఎంత బాగుందో. ఓకే రే, ఏం కాలేదంట్రా, సేఫే. తాతగారు ఒళ్ళో పడిందా? పైకి చూడరా, తల మీద పడి రోల్ అయి ఒళ్ళోకొచ్చింది. అయ్యో సారీ. అంటే తన మీద పడద్దు అనుకున్నానరా? అక్కడెక్కడ ఉన్న మాకి క్లియర్ గా తెలుస్తుందిరా, బ్యాట్ వచ్చి ముసలోడ మీద పడుద్దని. ఇక్కడ ఉన్నా నీకు తెలియలేదురా? రే నువ్వెందుకు రన్ సీరియస్ అవుతున్నావు? ఆడిపోతే ఓ కేసు అవుతున్నా. అది బెటర్ బాబాయ్, కానీ సాయిగా టార్చర్ తట్టుకోలేము. అసలే పెళ్ళి అనేది వాళ్ళ లైఫ్ అంబిషన్. వీడు పెద్ద విరాట్ కోహ్లీ మరి క్రికెట్ ఆడడానికి క్రికెట్ చిన్న చిన్న బచ్చగాళ్ళు ఆడతారు కదా నీకంటే క్రికెట్. ఆయన బ్యాట్ వదిలేసేవాడికి నీకెందుకురా బ్యాటింగ్? ఏదో వీడు కామెడీ బాగా చేస్తాడని 13th ప్లేయర్ గా పెట్టుకున్నాం కదా, 13th ప్లేయర్ నా కొడుక, నీకెందుకురా క్రికెట్? ముసలాడికి ఎవన్నా అవ్వాలి, నా ఉసురు నేను ఊరికే వదలదు రా, తాగుబోతున్నా కొడుక.
ఏమైంది? తాతగారికి ఏమైనా అయితే? ఓ, మీ తాతగారు గుర్తొచ్చారా? చిచి, ఆడెప్పుడో చచ్చిపోయాడు. నా పెళ్లి పెళ్లి అని తొప్పుతుంటే పోతే బాగున్నాని నేనే దేవుడికి మొక్కుకున్నా. పోయాడు, దరిద్రం వదిలిపోయింది. అదే ఏడిపోతే పెళ్ళాగిపోతుంది. పెళ్ళాగిపోతే జీసస్, అప్పు చేసి మరీ ఇన్వెస్ట్ చేశాను ఈ ఈవెంట్ మీద. ఇంతవరకు వెనక్కి ఇచ్చిన 20% వస్తుంది, మిగిలింది వెనక్కి అడుగుదాం. ఆల్ ప్యాకేజెస్ నాన్ రిఫండబుల్. టెన్షన్ పడకండి, మరీ అంతకొస్తే నేస్తానులే. నిజంగానే ఇస్తారా? మళ్ళీ చేస్తానండి విత్ ఇంట్రెస్ట్. సారీ, బ్రెయిన్ పనిచేయట్లేదు. డోంట్ వరీ, ఇట్ ఆల్ బి ఓకే. పక్కనే ఉంటారా? కాస్త ధైర్యంగా ఉంటుంది. డోంట్ వరీ, కంగారు పడాల్సిన అవసరమేం లేదు. 1 week లో సెట్ అయిపోతుంది. ఏమండి, తాతగారు సేఫే, ప్రాబ్లం ఏం లేదు. నువ్వేంటి ఇక్కడ? హస్బెండ్ ప్రాపర్ ఇక్కడే. హీజ్ ఆల్సో అ డాక్టర్. తన సేవలని తన ఊరికే చెందాలని మా వారి డ్రీమ్. సో తనతో పాటు నేను ఇలా. హస్బెండా? నన్ను ఎందుకు పిలవలేదు ఉషా పెళ్లికి? పిలవలేదని మళ్ళీ చేసుకోమంటావా ఏంటి? మరి నువ్వు పిలిచావా? ఐ ట్రైడ్ బట్ అడ్రస్ ఇవ్వు ఉషా, ఇంటికి వచ్చి కాడిస్తాను. పర్లేదు, నో ఫార్మాలిటీస్. పెళ్ళెప్పుడు? కమింగ్ ఫ్రైడే. మీరు? మేఘ్నా. యాక్చువల్లీ మేఘ్నా, మ్యాగీ అని కూడా అంటారు. వెడ్డింగ్ ప్లాన్. ఓ, నైస్ మీటింగ్ యూ. సరే, పెళ్లిలో కలుద్దాం. బాయ్ అభి. బాయ్. బాయ్ వాసు. బాయ్. ఒకసారి జ్యూస్ ని తీసుకోవా. Bloody dog. You bloody dog. How dare you? కుక్క కోసం నా కొడుకుని కొడతావా? కుక్క కాదు, ఇట్స్ జ్యూస్. జ్యూస్? ఆరెంజ్ జ్యూస్? మ్యాంగో జ్యూస్? ఇట్స్ నాట్ జ్యూస్, ఇట్స్ జ్యూస్. జ్యూస్? మా వాడిని చిన్నప్పుడు కుక్క కరిసింది తెలుసా? హీ హాడ్ 12 ఇంజెక్షన్స్ అరౌండ్ హిస్ బెల్లీ. 16 మమ్మీ. Actually, I have dog phobia, so... Don't call him as a dog. It's juice. Ante yente? Katna ganukalato paatu kukkani kuda teeskostava kompuki? Ha, juice naatone untundi, naatone tintundi, naatone padukuntundi. Alantappudu maavudu enduke kukkani pelli chesukochuga? Ha, ade cheptunna. Mee kodukante juice e better ani. What nonsense? Asale em maatladutunnavu telustunda neeku? Amma, shut up. You shut up. No, shut up. Asale manager ki note ichinattu maatladutunni, ela baristaru adini? Amma, don't talk. No, stop it. It's okay. Agandi, agandi. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. కుక్క నా కొడుక. కుక్కే చే, జ్యూసే. అయితే పెళ్లి క్యాన్సిల్. ఎట్లాస్ రండే. రారా, దాన్న కుక్క దగ్గర కట్టండి. సిస్టీ, సిస్టీ. హలో బాబాయ్, సాయి గడి పెళ్లి చూపిందిరా. ఏంటి? అదే బాబాయ్, ఆడి పెళ్లి అయిపోయింది. మీరు ఎక్కడున్నారు? నేను కౌశిక్ బయలుదేరిపోయావురా. వాసు, వాడు కాసేపు సాయితో ఉండొస్తా అన్నాడు రా. మరి అదిగో బయలుదేరు సార్ దగ్గర. అరే, టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసుకుంటాను రా. ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిల్లా ఉంది మనం చేసే పని అనుకున్నాం గాని, ఇలా కుక్క పిల్ల వాళ్ళ పెళ్లి పెటాకులు వద్దనుకోలేదండి. అయినా ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను వద్దండి అని. వింటేగా, ముందు చూపంట, ముందు చూపు. ఏంటేంటి? కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, పొడి, నెయ్యి, సాంబారా, దోశ లేదు ఇప్పుడు. మ్యాటర్ అప్లోడ్ అయ్యాక అప్లోడ్ కాక అంబానీ, అమితాబ్ బచ్చన్ ఫోన్ చేస్తారా మీకు? ఇక్కడ ఏం చేస్తున్నారు? అంతా అయిపోయింది అబ్బి. మై లైఫ్ ఇస్ లైక్ లెమన్ పీస్ అండ్ ట్రాక్టర్ టైర్. సరిపోదు, ఏమండి తీసుకురండి. రండి ముత్తు కానుక.
ఇంట్లో వాళ్ళు ఎక్కడరా? నెమ్మదిగా బయలుదేరుతూ ఉంటారు. నీకెందుకు బాబాయ్ టైం వేస్ట్? సతీష్ వాళ్ళతో వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ టైంలో నిన్ను ఒక్కడిని వదిలేసి ఎలా వెళ్తానరా? ఇప్పుడు మంది వద్దామంటే నీకు అలవాట్లేదు. సెలబ్రేట్ అంతే ఉన్న ఈ కొద్ది రోజులు. లెట్స్ ఫీల్ లైక్ అవర్ గెట్ టుగెదర్. పాపా ఒక చెక్ తీసుకో. ఏదోట్లేండి, చెక్ ఇస్తున్నాడుగా. సాయి చాలా లక్కీ కదా. ఏ అమ్మాయి పెళ్ళొద్దన్నందుకా? కాదు, నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు. నేనేం చేశాను? తన కోసమే కదా అందరినీ వెనక్కి రమ్మన్నా. నువ్వు అట్లాగే అనుకున్నావా? నేను అందరినీ రమ్మంది ఇక్కడే ఉందామంది వాసు కోసం. అవునా? సాయి గడిదేముంది, రెండు రోజులు ఫీల్ అవుతాడు, తర్వాత సర్దుకుపోతాడు. కానీ వాసు అలా కాదు, కొంచెం టైం పడుతుంది. వాసు అంటే అంత ఇష్టమా? ఫ్రెండ్ అంటే ఇష్టం లేనడు ఉంటాడు. పోనీ, నేను ట్రై చేయనా? ఎవరిని? తనతో మాట్లాడినా ఎవరో ఏదో చెప్తే జరిగేది కాదు. అనిపించాలి వాడికైనా నాకైనా. అప్పటిదాకా ఇక్కడే అంటే మళ్ళీ మీరు ముందులో ఫ్రెండ్స్ అయిపోతే ఫారెన్ వెళ్ళిపోతావా? ఏ జస్ట్ అడిగాను. అంటే నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, ఉండమంటే ఇక్కడ ఉంటాను, నీ ఇష్టం. హే, ఐ వాస్ బీయింగ్ సీరియస్. హే మాగి, మణిరత్నం సినిమాకి వచ్చినట్టుందిరా. రే వాసు, ఇప్పటికి 49 మందికి అలవాటు చేశాను సాయి. నా 50th మూవీని కాంబినేషన్ చేస్తున్నందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. మేము పుట్టగానే పాలేదాగే ముద్రా. సిచ్యువేషన్ బట్టి వెళ్తుండాలి అంతే. అది కానీ 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 అరే అసలు అభిగాడు లేకపోతే మీరు చెక్కేసేవాళ్ళు కదా, నిజం చెప్పండి. అది కాదు బాబాయ్, వీడు వాడేరా ఇలాంటి టైంలో సాయిగాడిని వదిలేసి ఎలా వెళ్తా అన్నారు. వీళ్ళు రా ఫ్రెండ్స్ అంటే, కానీ వీళ్ళు ఫ్రెండ్స్ లా లేరు. రే ఫస్ట్ టైం కదా చెక్కేసినట్టుంది, ఇంకో బాటిల్ ఇచ్చి పడుకోబెట్టండి. వాడు అన్న దాంట్లో తప్పే ఉందిరా, మాట్లాడు బాబాయ్ ప్లీజ్. బాబాయ్ మాట్లాడు బాబాయ్, బాబాయ్ ప్లీజ్ బాబాయ్ మాట్లాడు బాబాయ్, ఒక్కసారి మాట్లాడు బాబాయ్, బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్, ఒక్కసారి మా కోసం మాట్లాడు ప్లీజ్ బాబాయ్, ఒక్కసారి. రాసు, రేపు మార్నింగ్ ఎన్నికి వెళ్దాం, చాలరా హ్యాపీయా? ఇక నాకు మాత్రం ఉండదా మాట్లాడాలని? నాకైనా సరదానా పక్కన ఉన్న సైలెంట్ కూర్చోడానికి? పలకరించిన అంకర చేస్తే పక్క వెళ్ళిపోవడం, చూస్తే తలదిప్పేసుకోవడం, కొంచెం ఎక్కువ మాట్లాడితే ఇదిగో. రే నీ గురించి ఎరా మాట్లాడను, నువ్వే అన్నావుగా వినేదాకా చెప్పేవాడు ఫ్రెండ్ అని. ఇప్పుడు చెప్తున్నాను విను, నేను వెళ్ళిపోయాక వస్తాడు వస్తాడు నువ్వు ఎలాగైతే ఎదురు చూసావో, ఒక్కసారి నా పిలకపోతాడా నేను ఎలాగే ఎదురు చూసా. రాకపోవటం నా తప్పైతే, రమ్మనకపోవటం నీ తప్పు. అరే నువ్వెక్కడున్నావు తెలియపోతే వాడేం చేస్తాడరా? తెలుసుకోవాలని ఉద్దేశం ఉంటే ఏ విషయాన్ని తెలియకుండా ఎలా ఉంటుందని ఆడే అన్నాడుగా. నువ్వు నేడిస్తే మాత్రికి వచ్చేస్తుంటారా? రా నీతో పాటు కూర్చొని నేను ఏడుస్తాను. తను లేదనే బాధ, నేను రాలేదనే కోపం, ఇంకెన్నాళ్ళు? 4 గేలు పోగొట్టుకున్నావు చాలదా?
సరే, అంతా నా తప్పే, సారీ. సరిపోలేదా? రా, తిట్టు, గొడవబడు, లేదా సొల్యూషన్ ఏంటో చెప్పు. అంతేకాని అలా సైలెంట్గా ఉంటే మాత్రం టార్చర్ బాబా. ఆ రోజు రమ్య కనపడి చెప్పేంతవరకు నిజంగా జరిగింది ఏది నాకు తెలియదురా. తెలిస్తే నేను రాకుండా అలా ఉంటాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అక్కడ ఉండిపోతున్నారు బాబాయ్. కనీసం తిరిగి వస్తే నాతో మాట్లాడతాడు, మళ్ళీ అంత మాములుగా ఉంటుందని నమ్మకం నమ్మగలేదు. అవసరం వచ్చానిపిస్తుంది. కనుక అక్కడ మామూలేనండి, వాళ్ళందరూ లోకల్ డ్రైవర్స్. మన వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, బట్ ఇక్కడ నుంచి వాళ్ళ వెహికల్లోనే వెళ్ళాలని ఎంత పడితే అంత డిమాండ్ చేస్తారు. వాళ్ళు బొంద, నేను మాట్లాడతాను. మీ బండ్లు పక్కన ఆపండి, తీయండి, పక్క తీయండి. హలో, చెక్ పోస్ట్ ఏంటి? మా ఇష్టం. తీ, రోడ్ ఏమైనా మీదా? అవును, మా రోడ్డు. మా బండిలోనే వెళ్తాం. అలా కుదరదు. తీ, అరే నువ్వెవడు చెప్పడానికి? నువ్వు నీ ఇంగ్లీష్ బుద్ధుందా నీకు? మానస్ లేదా? చల్ లేడీస్ మీద చేస్తావేంట? నిన్ను కలిసిన రోజు రమ్య నాకు ఫోన్ చేసిందిరా, నువ్వు వస్తావన్నా తెలుసు, అందుకే నేను వచ్చాను. ఎవరికి బాబాయ్? నీ ఉడ్బీకి. బాబాయ్, బాబాయ్, వద్దు బాబాయ్, బాబాయ్, ప్లీజ్ బాబాయ్. హలో. నీకు తిట్టాలనిపిస్తే తిట్టు, నేను చెప్పాలనిపిస్తే చెప్పు. హలో సృష్టి, యాక్చువల్లీ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. నేను కావాలని చేయలేదు, నాకు కుక్కలంటే చాలా భయం. ఈ పెళ్లి క్యాన్సిల్ అయినందుకు చెప్పాలంటే నా మీద కంటే ఎక్కువ ఎఫెక్ట్ నీ మీద పడుతుందని నాకు తెలుసు. నేనే 2 మంత్స్ ముందు పరిచయం. బట్ యు అండ్ జ్యూస్, ఐ టోటలీ అండర్స్టాండ్. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. హే, ఐఎమ్ సో సారీ. కొట్టండకూడదు, చెప్పుండాల్సింది. నేను కూడా జ్యూస్లా ఒక కుక్క పిల్లని తెచ్చుకుని 6 మంత్స్ దాంతో క్లోజ్ అయ్యి ఓ సెల్ఫీ దిగి పంపిస్తాను.
ఇవన్నీ జరగకుండా ఉంటే ఎల్లుండి మన పెళ్లి. ఎనీవే మై బ్యాడ్ లక్, టేక్ కేర్. హే, పెళ్లి చేసుకుందావా? వాట్, పెళ్లి చేసుకుందావా? మరి ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇంత సడన్ గా? తాళి కట్టడానికి నువ్వు, కట్టించుకోవడానికి నేను ఉంటే చాలు. కుదిరిన వాళ్ళు వస్తారు, కుదిరని వాళ్ళు వాట్సాప్ లో విష్ చేస్తారు. ఓకే, డబుల్ ఓకే. Yes! Ray, 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 Ray. Love you, Babai. Thank you so much. Ray, phone change in order. Aad raadan ki reason uvega dhra. Ray, Ray, Ray. Love you, Babai. జరిగింది కదా? అవును, చాలా హ్యాపీగా ఉంది వాసు. మళ్ళీ నిన్ను ఇలా చూస్తాను అనుకోలేదు. అయిపోయింది, చాలా బాగా జరిగిందిరా. అవునరా, అభి రావడం మంచిదైంది. వైజాగ్ నుంచి షిఫ్ట్ అయినప్పుడు మహా థింగ్స్ కొని నా దగ్గర ఉండిపోయాయి, ఇప్పటికి కుదిరింది. థాంక్స్. సరే అయితే బయలుదేరతాను. బాయ్. రిసార్ట్ లో రిసెప్షనిస్టో లేక మన వీధిలో ఉండే కుర్రాడ కాదండి. ఇవాళ కాకపోతే రేపైనా చెప్పొచ్చు అనుకోవడానికి. వెళ్ళి చెప్పేయండి. అమ్మాయిని నేను ఎలా కనుక? అబ్బా, గాల్లోకి లుంగరం పెట్టినప్పుడు గుర్తురాలేదా అమ్మాయి అని? అయినా లవ్ అనగానే ముందు అబ్బాయే ప్రపోజ్ చేయాలన్నది మనం ఇంటి ముందు ముగ్గులేసే రోజులు. ఇప్పుడు ఇంట్లోనే చెప్పులేసుకుని తిరుగుతున్నాం, ఇంకా ఆలోచించకండి. కాదంటే ఎంగేజ్మెంట్ ఆగిపోయిన వాళ్ళకే పెళ్లి అయిపోయింది. మీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళెందుకు కాదు? వెళ్ళండి ప్లీజ్. సాయిగాడు ఊర్లో జరుగుతున్న పెళ్లిళ్ళన్నిటి అటెండ్ అయ్యేటప్పుడే అనుకున్నా ఆడ పెళ్లి చాలా గ్రాండ్ గా జరుగుద్దని. ఆ సరే ఓకే, అర్థమైంది అర్థమైంది. ఇప్పుడు వస్తాం బాబాయ్. అవునరా, మేఘన ఎక్కడ కనిపించట్లేదు? ఏమో తెలీదురా. సరే రేపు ఇంటికి వెళ్దాం. హేయ్, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను ఇంతలో నువ్వే. ఫ్యామిలీ, నా రెస్పాన్సిబిలిటీస్, వర్క్, కనుక ఇవి తప్ప నాకింకేం తెలీదు. ఇంకేదో కావాలని నాకెప్పుడు అనిపించలేదు కూడా. ఫస్ట్ టైం మనం ఒకళ్ళు కలిసినప్పుడు నచ్చితే మళ్ళీ కలిస్తే బాగుంది అనుకుంటాం, మరీ నచ్చితేనే ఎప్పుడెప్పుడు కలుద్దావా అని ఆలోచిస్తాం. అలా ఆలోచించింది ఫస్ట్ టైం నీ గురించి. సారీ డిస్టర్బ్ చేయట్లేదు కదా, ఒక అర్జెంట్ పని. వాసు గారు కలవాలంటున్నాడు, వెళ్దామా? పర్లేదు, ఇట్స్ ఓకే. సారీగా, రేపు పొద్దునే మార్కుందాం. ఓకే. నేను సతీష్ మాట్లాడుతున్నాను. ఒకసారి అభికి ఫోన్ ఇస్తావా? అభి లేడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడే ఒక 10 నిమిషాలు అయింది.
ఏమైందండి? వెళ్ళిపోయాడంట కనుక. అదేంటి, రేపు పొద్దునే మాట్లాడదామన్నాడు అన్నారు. ఎక్కడికి వెళ్ళాడరా సతీష్? కోపం తెప్పించుకో. ఏమో తెలీదు బాబాయ్, అర్జెంట్ కాల్ వస్తే వెళ్ళిపోయాడు. కోపం తెప్పించుకున్నానా? కోపాలు నీకే కాదురా, మాకు కూడా వస్తాయి. దేనికి? దేనిక, మహా వల్ల గొడవ పడి మీరిద్దరు విడిపోయి మళ్లీ కలవడానికి 5 ఏళ్లు పట్టిందిరా. మళ్ళీ ఇప్పుడు ఇంకొక అమ్మాయి వల్ల గొడవ జరిగి బాటిల్స్ రేసి నువ్వు ఫ్లైట్ ఎక్కేసి ఆడేళ్ళిపోతే మీకెలా ఉంటుందో తెలియదురా. మా వల్లైతే కావట్లేదు, అందుకే నీకు అమ్మాయి అంటే లవ్వని అభిగడికి చెప్పేశాను. ఏ అమ్మాయి? తెలుసులే బాబాయ్, నీకు మేఘనా అంటే ఇష్టం అని. ఎవరు చెప్పాడరా నీకు తనంటే నాకు ఇష్టం అని? మీరిద్దరు క్లోజ్ గానే ఉన్నారు కదరా. క్లోజ్ గా ఉంటే వెంటనే నీ ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకుంటానా? నాకు మీరు ఎలాగో మేఘనా కూడా అలాగే. మేఘనా, ఈ కొద్ది రోజుల్లో ఏ ఒక్కరోజైనా ఒక్క క్షణమైనా నేను నిన్ను ఇష్టపడుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఏంట్రా అభి అంటే నీకు ఇష్టమా? ఏంట్రా స్పీడు, చూస్తుండగానే టక్కన క్రాస్ చేసి వచ్చారు. ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ బాబాయ్, వెళ్ళాలి. నీతో చెప్తే పంపని ఇలా కాల్ చేద్దాం అనుకున్నాను. 6 ఏళ్ళప్పుడు అన్ని వదిలేసుకుని నా కోసం సైకిల్ వేసుకుని వెనకొచ్చేసినాడు రా నువ్వు. ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని వెళ్తున్నావా? అది కాదు బాబాయ్. అబద్ధం తెలుసురా బాబాయ్, ఒకటి అడుగుతా నిజం చెప్తావా? మహా ఇష్టపడింది ఎవరిని? తెలిసిందే కదరా నిన్నే. నిన్నే తెలిసిందిరా నాకు కూడా. ఎవరి గురించి అయితే నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను, తనే తీసుకొచ్చి ఈ డైరీ ఇవ్వడం, తన గురించి ఇలా రాయడం, కొత్తగా రెక్కలొచ్చినట్టు అనిపించింది. అభి, నేనేం చెప్పినా సింపుల్ సింపుల్ అంటుంటే నేను చెప్తుంది తనకు అర్థమవుతుందా లేదా అనుకునేదాన్ని. నన్ను అర్థం చేసుకోవడం తనకి చాలా సింపుల్ అని నెమ్మదిగా తెలిసింది. నువ్వు వెళ్ళగలవు అని జస్ట్ ఒక మాట అనేవాడు దొరికితే చాలా అనుకున్నాను. అలాంటిది వెళ్దాం పదా అని నా వేలు పట్టుకుని నన్ను తీసుకెళ్లాడు. అభి అంటే నాకు చాలా ఇష్టం అని తనతో చెప్పేద్దాం అనుకున్నాను. ఇంతలో అభి వాసు బెస్ట్ ఫ్రెండ్స్ అని వాసు కూడా నేనంటే ఇష్టం అని తెలిసింది. అభితో చెప్తాం అనుకున్న మాటలు కాస్త మౌనంలోకి వెళ్ళిపోయాయి. నేను నాలో ఉండగలిగేది ఉండేలా చేసింది అభి. తన్ని కలిసి నా మనసులో ఉన్నది చెప్తాం అనుకున్నాను. అభి, అమ్మా ఒకసారి కలుద్దామా? షూర్. హే, కరెక్ట్గా నిన్ను కలుద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే కాల్ చేస్తావు, తెలిసిపోతుందా నీకు? ఇంట్లో వాళ్ళు కాల్ చేశారు, కాన్సర్ట్ వీడియో చూసాం, యూ సో ప్రౌడ్ ఆఫ్ యూ మహా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అభి. యాక్చువల్లీ ఇద్దరు వచ్చి నాకు మీ ఇష్టం అని చెప్పిన రోజే చెప్పేసి ఉండేదాన్ని అభి, నువ్వంటే నా ఇష్టం అని. బట్ బాసు, నా ఫీలింగ్స్కి అంత రెస్పెక్ట్ ఇస్తూ నేనంటే ఇష్టం అని చెప్తుంటే వెంటనే కాదని తన్ని హర్ట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది.
ఇప్పుడు ఇంకా లేట్ చేసే కొద్దీ పాసు నా మీద హోప్స్ పెంచేసుకుని తర్వాత కాదంటే చాలా బాధ పెడతాడని ఈ కొద్ది రోజులు తన్ని దగ్గర నుంచి చూసాకే అర్థమైంది. తప్పు చేశానేమో అభి, ఆ రోజే చెప్పుకుంటా. నాకంటే బాగా వాసు గురించి నీకే ఎక్కువ తెలుసు, ఎలాగైనా నువ్వే మాట్లాడు. వాసు చాలా సెన్సిటివ్ మా, బా ఎమోషనల్ టైప్. వాడికి నాకు ఒకటే తేడా, అనుకుందే నన్ను నిజం కాకపోతే నేను సింపుల్ గా తీసుకుని మూవ్ అని అయిపోతాను, కానీ వాడు అక్కడ అయిపోతాడు. నువ్వంటే ఇష్టం నాతో చెప్పినప్పుడు వాడితో ఫేక్ గా ఉండకూడదు, జెన్యున్ గా ఉండాలని ఆలోచించానే తప్ప వాడు నేను ఎంత సీరియస్ గా తీసుకుంటాడని మాత్రం ఊహించలేకపోయాను. తప్పు చేసి నువ్వు కదమ్మా, నేను. ఎవరి వల్ల వాడి సంతోషం దూరం అయితేనే తట్టుకోలేను, అలాంటిది వాడి సంతోషం నువ్వేం తెలిసాక కూడా నేనలా కాదు మహాన వల్ల. నువ్వు అవునన్నా కాదన్నా రేపు నా ఫ్యూచర్ ఏదైనా విల్ ఆల్వేస్ బీ ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనుకున్నాను నేను. కానీ నువ్వు అవునంటే నీ ఫ్యూచర్ అనుకుంటున్నాడు వాడు మహా. వాడు నేను, నన్ను నువ్వు అర్థం చేసుకున్నంతగా ఇంకెప్పుడు అర్థం చేసుకోలేరు. అంటే నీలా మన రిలేషన్షిప్ ని సింపుల్ గా తీసేసుకుని నన్ను మూవ్ అయిపో అని చెప్తున్నావు, అంతేగా? సో డిసైడ్ అయ్యవచ్చు. కలుతా అన్ను అడిగింది నా కోసం కాదు. వాసు చాలా మంచోడు అభి, ప్లీజ్. వాసు చాలా మంచోడు, చాలా బాగా చూసుకుంటాడు. ఏ అమ్మాయికైనా వాసు లాంటి వాడిని పెళ్లి చేసుకోవడం చాలా లక్కీ, అదంతా నాకు తెలుసు. నేను తెలుసుకోవాలనుకుంటుంది అది కాదు. ఇంకాసేపు మన గురించి మాట్లాడడం వల్ల నీ డిసిషన్ లో చేంజ్ అయితే ఉండదుగా. ఒక అమ్మాయి ఒకరిని లవ్ చేస్తే ఇంట్లో వాళ్ళు కాదంటే ఆర్గ్యూ చేయొచ్చు, ఇష్టపడేవాడే కాదుంటుంటే ఆర్గ్యూ చేయడం ఫూలిష్నెస్ కదా. వాళ్ళకి వీళ్ళకి నచ్చినట్టు నేనుండడం ఏంటి? నాకు నచ్చినట్టు నన్ను ఉండమని చెప్పిన నువ్వే ఇప్పుడు నీకు నచ్చినట్టు నన్ను ఉండమంటున్నావు. బాగుందవి, ఒకటి మాత్రం నిజం, నువ్వంటే నాకెంత ఇష్టం అంటే నీకోసం నిన్ను కూడా వదులుకునేంత. నిన్ను ప్రేమించే అమ్మాయి నీకోసం ఏడిస్తే చాలన్నా, ఇప్పుడు మొత్తానికి ఏడిపించేశావు. థ్యాంక్స్. ప్రేమించిన అమ్మాయి కంటే ఎక్కువ చిన్నప్పుడు నీకు అమ్మ ఎక్కువ ఇష్టం నాన్న ఎక్కువ ఇష్టం అని అడిగితే కాసేపు ఆలోచించుకుని అమ్మ అని చెప్పేవాడిని, ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఆలోచించక్కర్లేదు మా. వాడికంటే నాకైతే ఎక్కువ కాదు. ఓ ఫ్రెండ్ గా ఈ విషయాన్ని సింపుల్ గా తీసుకుని ఎప్పటిలాగా నువ్వు ఉండగలిగేమో, కానీ నువ్వు నా కళ్ళు ముందున్నా ఏం జరగనట్టు మామూలుగా ఉండగలిగేంత సింపుల్ కాదవి నాకు. నువ్వు వాసు కోసం నన్ను నేను చెప్పిన మాటను అర్థం చేసుకుని వాసుని వదిలేసి వెళ్ళిపోయాడని తెలిసింది. అభి వెళ్ళాక కొద్ది రోజులు కష్టం అనిపించింది, తర్వాత వాసు కేరింగ్, సిన్సియారిటీ, తను చూపించిన ప్రేమ ఆ బాధని మర్చిపోయేలా చేశాయి. ఇద్దరి ఫ్యామిలీస్ చాలా హ్యాపీ. ఇంకో నెలలో పెళ్లి, అంతా బానే ఉంది. కానీ ఒక్క ప్రశ్న మాత్రం ప్రతి క్షణం నన్ను తరుముతూనే ఉంది, నేను అభిని ఇష్టపడిన విషయం వాసుతో చెప్పాలా వద్దా.
తెలిసి తెలియని వయసులో ఒకసారి నీ చేపట్టుకుని తీసుకెళ్ళాను రా అంతే. ఆ తర్వాత మన ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వే తీసేసుకుంటే ఎలారా? ఆల్రెడీ మహారాజుకున్న డైరీలో చివరి రెండు లైన్లుగా మిగిలిపోయాను. ఇప్పుడు ఇంకో అమ్మాయి జీవితంలో ఇంకో రెండు లైన్లుగా మిగిలిపోవాలని వదిలేసి వెళ్ళిపోతున్నావా? చేసిన తప్పే మళ్ళీ చేస్తావేంట్రా? మీకోసం ఏం చేసినా తక్కువ అనిపిస్తే తప్ప తప్పనిపిస్తుంది. మళ్ళీ జన్మంటుంటే ఫ్రెండ్గానే పుట్టరా? సరిపోలేదు. ఆడంతటా ఆడు ఏదో ఊహించుకుని వాగాడా తప్ప తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవురా. తనకు నువ్వంటేనే ఇష్టం. ఎవరన్నారు ఇష్టం అని? అంత సీన్ లేదు. అయినా చెప్ప పెట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు గురించి నేనెందుకు ఆలోచించాలి? వాటమ్మా, వాటర్ సిస్టమ్మా, మరి రింగ్ పెట్టింది, కలర్ లుక్ చూసింది, ఫోర్ వెళ్ళిపోతామని అడిగింది, అదంతా ఏంటి? హ్యూమానిటీ అయ్యి ఉంటుందిరా. నువ్వు కూడా నా వాసు.